లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సజీవుడై అధిక స్తోత్రము పొందుచున్నవాడా.
గనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు ఎలా బ్రతుకగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా బ్రతుకగలను ఎలా నడువగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా పాడదాం ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా బ్రతుకగలను ఎలా నడువగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాలము నాతో ఉన్నావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాలము నాతో ఉన్నావు నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా శ్రమలలో నన్ను వీడిపోలేదు దుఃఖములో నన్ను ఓదార్చావు అవునయ్యా శ్రమలలో నన్ను వీడిపోలేదు దుఃఖములో నన్ను ఓదార్చావు మేలులతో నన్ను తృప్తిపరిచావు నిత్యము నన్ను నడిపించావు అవునయ్యా మేలులతో నన్ను తృప్తిపరిచావు నిత్యము నన్ను నడిపించావు నీ ప్రేమ వర్ణింపలేనిది నీ ప్రేమ వివరింపలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడచిపోలేనిది ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా చెప్పం నీ తోడు నీడ నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ నేను ఉండలేనయ్యా నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా హల్లెలూయా 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 ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను ఎలా నడువగలను
బ్రతకగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా అడగండి యేసయ్య ఎలా నడువగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా నీ తోడు నీడ లేకుండా గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చేయేసి అడుగులో అడుగేసి చేతిలో చేయేసి పూసు చెప్పినాడు బాస చేసినాడు బాస చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించే దేవుడు నా యేసయ్య ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ఆదరించే దేవుడు నా యేసయ్య ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢ అంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన గాఢ అంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్ననే కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా
బంధు జనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం ఆధారం నాకు అందరూ అందరూ పాడదాం నాకు తోడు నీడై ఉన్నాని అవునేసయ్య ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రులేకున్నా బంధు జనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రులేకున్నా బంధు జనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం అవునయ్య ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంఘములో పడి ఉండగా రెండోసారి అందరూ పాడదాం భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సంఘములో పడి ఉండగా ఇరుకులో విశాలతలో కలిగించిన దేవా ఇరుకులో విశాలతలో కలిగించిన దేవా చెప్పా ఇరుకులో విశాలతలో కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని అందరూ పాడాలి స్వరాలు పైకెత్తి ఆశ్రయము నాకు ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా అవునయ్యా దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని పలికిన నా దేవా అవునయ్యా విడువను ఎడబాయనని మన దేవుడు ఎప్పుడు మన చేయి విడువడు చెప్పండి చెప్పండి ఏసయ్యా విడువయ్యా విడువడు ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం నామే నామే ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా బంధు జనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం
చేతులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా రెండోసారి అందరూ పాడదాం దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా ఆమేన్ ఆమేన్ చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా ఆమేన్ చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నా కోసమే చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీరై ఉన్నని కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధు జనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా అవునయ్యా దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నావరమై నడిపించిన యేసయ్యా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా చెప్పాం ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా విడువను ఎడబాయనని కలిగిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా విడువను ఎడబాయనని కలిగిన నా దేవా విడువను ఎడమాయనని కలిగిన నా దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే 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 చెప్పాలి నాకు తోడు నీడై ఉన్నది ఏసయ్యా నీ కృపే మాకు ఆధారమయ్యా నీ కృపే మాకు తోడయ్యా దిగులు పడిన వేళలో మా ధరికొచ్చే దేవుడవయ్యా చీకటిలో వెలుగుపై మమ్మల్ని నడిపించే గొప్ప నాయకుడవయ్యా విడువను ఏడబాయలను పలికిన నా దేవా గొప్ప దేవుడా నీవే మాకు ఆధారమయ్యా నీవే మాకు ఆధారమయ్యా మాకు తోడు నీడ అన్ని నీవేనయ్యా అన్ని వేళలు అన్ని సమయంలో మాకు అన్ని అయినవాడా మాకు అన్ని అయినవాడా అన్ని రీతిలో మాకు సహాయం చేయవాడా నీకే నీవే మాకు ఆధారం నీవే మాకు ఆధారమయ్యా నీవే మాకు ఆధారమయ్యా నీవే మాకు ఆధారం చప్పల కొట్టి ఏసయ్య మహిమ పడదాం చప్పల కొట్టి ఏసయ్య మహిమ పడదాం ఏసయ్య నీవే మాకు ఆధారమయ్యా ఎన్ని ఇబ్బందులు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు నన్ను పైకి నిలబెడతాడు నా దేవుడు చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి నడిపిస్తాడు నా దేవుడు నా చెయ్యి విడువడు నా దేవుడు ఇరుకులో ఉన్న నన్ను విశాలతలోనికి నడిపిస్తాడు తప్పకుండా నా దేవుడు నాకు విశాలమనిస్తాడు నా సరిహద్దులు విశాలపరుస్తాడు ఆయన చెయ్యి నాకు తోడుగా ఉంచుతాడు కీడు రాకుండా ఆయన నన్ను తప్పిస్తాడు తప్పకుండా ఆయన సంవత్సరాలు హెచ్చిస్తాడు తప్పకుండా చప్పలు కొడితే ఏసారి మహింపడదాం చప్పలు కొడితే ఏసారి మహింపడదాం హల్లెలూయా 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 నీవే మాకు ఆధారమయ్యా మా దిక్కు నీవేనయ్యా మా బంధువులు నీవేనయ్యా మా ఆధారము నీవేనయ్యా ఏసయ్యా మీకు స్తోత్రములు హల్లెలూయా
Hallelujah. 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 దిగులు పడిన వేళలను ధరిచేరిన దేవా, అవమానపు చీకటిలు బలమిచ్చిన నా దేవా. అందరము పలుకుదామా. దిగులు పడిన వేళ అందరూ పాడాలి. అవమానపు చీకటిలు బలమిచ్చిన నా దేవా, దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమే నడిపించిన యేసయ్యా. అందరూ పాడదాం. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమే నడిపించిన యేసయ్యా. విడువను విడబాయనని పలికిన నా దేవ. ఈ మాటలు చేతులు పైకెత్తి, విడువను ఎడబాయనని చెప్పాలి. అందరూ చెప్పాలి, విడువను. నన్ను ఎప్పుడు నువ్వు విడువయ్యా? ఇరుకులో విశాలతను విశాలతను ఇచ్చే గొప్ప దేవునికి విశ్వాసముతో ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైన చిత్తం. తల్లిదండ్రి అయ్యా బంధుజనులు తండ్రి లోకమంత ఒకటైనా బాధలన్నీ చేతులు పైకెత్తి. ఆధారం నాకు నివేశయా, మాకు తోడు నీనై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. నాకు తోడు నీడై ఉన్నని నీ కృపయే ఆధారం. హల్లెలూయా. నీ కృపే మాకు ఆధారమయ్యా. మాకు ఎప్పుడు తోడుగా ఉండేది నీ కృపేనయ్యా. మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టింది నీ కృపేనయ్యా. ఈ లోక మనుషులు మా చేయి విడవచ్చేమో ఒకరోజు, ఈ లోక బంధువులు ఒకరోజు మా చేయి విడవచ్చేమో, కానీ ఎప్పుడు అంతమ వరకు సదాకాలము మాతో ఉండువాడు నీ ఒక్కడివేనయ్యా. ముది మేమొచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే. తల వెంట్రుకలు మెరిగే వరకు నిన్ను మోసేవాడు నేనే. నేను నిన్ను విడవను, విడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీవే కదా, అని ధైర్యపరిచిన దేవుడవు నీవే కదా. యెహోషువతో నీవు మాట్లాడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? ఇంత గొప్ప జనాలను నడిపించలేవా? అది నీకు అసాధ్యము కావచ్చు. ఆనాడు నేను మోషేకి తోడయ్యున్నట్లు నీకు తోడయ్యుంటా. కమాన్, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు నిలబడు, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు ఆయన. ఆనాడు యెహోషువకి వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు నిలబడు, ఆయన నిన్ను నడిపిస్తాడు.
ఈ సంవత్సరం నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, తప్పక ఆయన మనల్ని నడిపిస్తాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, ఇరుకులోని నుండి విశాలతలోనికి నడిపిస్తాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు తప్పకుండా. నీ దుఃఖ దినములు సమాప్తపరచబోతున్నాడు దేవుడు తప్పకుండా. నీ గోనె పట్టుకు దేవుడు స్తుతి వస్త్రమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను సంతోష పెట్టబోతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు నీకు నవ్వునివ్వబోతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు నీ జీవితంలో హృదయపూర్వకమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. నీ ఒక్కడివే మాకు ఆధారమయ్యా, నీ ఒక్కడివే మాకు దిక్కయ్యా, మాకు తోడు నీడగా ఉంది నీ కృపే. నీ కృపే మాకు ఆధారమయ్యా. మీరున్న స్థలం దయచేసి కూర్చోండి. నిలబడిన వారు ఎక్కడున్న వారు అక్కడ దయచేసి మీరున్న స్థలంలో కూర్చోండి. నాకు తోడు నీడైన నీ కృపయే మాకు ఆధారమయ్యా. నీ ఒక్కడివే మా దిక్కయ్యా, నీ ఒక్కడివే మా శరణ్యమయ్యా. ఆయన వైపు మనం చూద్దాం, దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి ఇంతవరకు మనసారా ప్రభుని పాడి స్తుతించిన నామాన్ని గొప్ప చేశాం. మన స్తుతులను ఆయన స్వీకరించాడు, మన ఆరాధనను ఆయన స్వీకరించాడు. ఈ లోకంలో మనకి దేవుడు ఆధారం, ఆయనే మన దిక్కు. దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. దేవుడు మీ పట్ల ఏ కార్యాలు చేశారు, మీ పట్ల ఎన్ని మేలులు చేశారు, వాటన్నిటిని తలపోసుకుంటూ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, అప్పుడు జరిగించిన దేవుడే, అప్పుడు నిలబెట్టిన దేవుడే, అప్పుడు విడుదలిచ్చిన ఆ దేవుడే, ఇప్పుడు కూడా నీకు ఆ దేవుడే చేయబోతున్నాడు. తప్పక దేవుడు నీకు విడుదలిస్తాడు. నీవు గత సంవత్సరాలలో, గత జీవితంలో, నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ దేవుడే ఈ సంవత్సరం కూడా నీ పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా ఆయన చేయబోతున్నాడు. ఆయన వైపు మనం చూద్దాం, దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది నిమిషాల ప్రభు మనందరితో మాట్లాడాలని, తన దాసులను ప్రభు నిలబెట్టి ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని ప్రార్థన చేద్దాం. అందరం అలాగే ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని, ప్రభు తన ఆత్మ కార్యాన్ని మన మధ్య జరిగించాలని ఆ శక్తితో ప్రార్థనలు ఉందాం. శిలగా ఉన్న మన జీవితాన్ని శిల్పిగా మార్చిన దేవుడు ఆయనే కదా. మనలో ఉన్న ఆశలన్నీ విస్తరింపజేసిన దేవుడు ఆయనే కదా. ఆయన వైపు మనం చూద్దాం, దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. కన్నులు మూసుకుని అందరం అలాగే ప్రార్థనలు ఉంటాం. ఈ చిన్న పల్లవి పాడుతూ దేవుని మనం మహింపడదాం. శిలనైన శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింప చేశావు. కన్ను మూసుకుని శిలనైన నన్ను శిల్పివై మార్చావు,
నాలోని ఆశలు విస్తరింప చేశావు నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి కన్ను మూసుకొని శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింప చేశావు పడదామా శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింప చేశావు మూడు బారినా నా జీవితము నీ ప్రేమతోనే చిగురింప చేశావు మూడు బారినా నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింప చేశావు నా ఎడల నీకున్న తలంపులు విస్తారం నా ఎడల నీకున్న తలంపులు విస్తారం అవునయ్యా నా ఎడల నీకున్న తలంపులు విస్తారం నా ఎడల నీకున్న తలంపులు విస్తారం వర్ణింపలేను వివరింపలేను వర్ణింపలేను వివరింపలేను నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నీ ప్రేమే శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింప చేశావు శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింప చేశావు నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు నీ ప్రేమ నాపై కృమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి 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 ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు ఏ విలువ లేని అభాగ్యులము మేము నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు చెతమా ఏ విలువ లేని కళ్ళు మూసుకుని రెండోసారి మీరు కూడా నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు నా ఎడల నీకున్న తలంపులు విస్తారం నా ఎడల నీకున్న తలంపులు విస్తారం నా ఎడల నీకున్న తలంపులు విస్తారం వర్ణింపలేను లెక్కింపలేను వర్ణింపలేను లెక్కింపలేను ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి శిలనైన నన్ను అందరూ పాడాలి నాలోని ఆశలు వచ్చిన వారు నాతో కలిసి శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు
విస్తరింప అందరూ పల్లవి పాడదామా శిలనైన నన్ను శిల్పివై తండ్రి నాలో నీ ఆశలు విస్తరింప చేశావో నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావో నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింప చేశావు నాలోని ఆశలు విస్తరింప చేశావో నాలోని ఆశలు విస్తరింప చేశావో నాలోని ఆశలు విస్తరింప చేశావో నాలోని ఆశలు విస్తరింప చేశావో నాలోని ఆశలు విస్తరింప చేశావు నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు ఏ విలువలేని అభాగ్యులము మేము నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు ఈ మాట అందరము చెప్తామా ఏ విలువలేని అభాగ్యులము మేము నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు నా ఎడల నీకున్న తలంపులు విస్తారం నా ఎడల నీకున్న తలంపులు విస్తారం చెప్తామా నా ఎడల నీకున్న అవును తండ్రి నా ఎడల నీకున్న తలంపులు విస్తారం వర్ణింపలేను లెక్కింపలేను వర్ణింపలేను లెక్కింపలేను శిలనైన నన్ను అందరం పాడదాం శిల్పివై అందరు గొంతెత్తి పాడాలి నాలోని ఆశలు విస్తరింప ఇంకా బిగ్గరగా ఇంకా బిగ్గరగా పాడదాం శిలనైన నన్ను శిల్పివై మార్చ ఇంకా చాలా మంది పాడట్లేదు నాలోని ఆశలు చివరున్న వారు ఇంకా బిగ్గరగా శిలనైన నన్ను శిలనైన నన్ను శిల్పివై అవునయ్యా మాలోని ఆశలు విస్తరింప చేశావు మాలోని ఆశలు మాలోని ఆశలు విస్తరింప చేశావు నాలోని ఆశలు విస్తరింప చేశావు అని వైపు మనం చూద్దాం కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 107వ కీర్తన. కీర్తన గ్రంథం 107వ కీర్తన. ఏడవ వచనాన్ని మనం చదువుకుందామా? వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చదువుబడి లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రభు మనతో వాగ్దాన పూర్వకంగా ప్రతి వారం మాట్లాడుతూ ఉన్నారు. ఈ వారం ప్రభు వాగ్దానంతో మాట్లాడుతున్న మాట చూడండి. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ సంవత్సరం కూడి వచ్చిన మనందరి చెయ్యి ఆయన పట్టుకొని చక్కని త్రోవను ఆయన నడిపించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ అయిన ఆ శుభ సందర్భంలో ఒకరితో ఒకరు మనం విషెస్ చెప్పుకున్నాం. ఏమని, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్తే ఆ ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఐ విష్ యూ ద సేమ్ అని చెప్తూ ఉంటే ఒకరినొకరు అలా విష్ చేసుకుంటూ మరి శుభాలు తెలియపరుచుకున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే దాని అర్థం ఈ సంవత్సరం ఏం క్రొత్తదనం చూడబోతున్నారని. అంటే ఈ సంవత్సరంలో వారానికి 10 రోజులు ఉండబోతుందనా, వారానికి 7 రోజులు కానీ 10 రోజులు ఉంటుంది వారం అనా, ఆ క్రొత్తదనమా, లేకపోతే నెలలో 30 రోజులు ఉండబోయి 40 రోజులు ఈ నెల ఉండబోతుందనా, లేకపోతే రోజుకి 24 గంటలు కదా 30 గంటలు ఉండబోతుందనా, ఆ క్రొత్తదనం ఏది కాదు. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో భక్తుడైన సొలొమోను చక్కని మాట చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 1:9-10 మనం చూస్తే చక్కని మాటలు అక్కడ చెప్తాడు. మునుపు ఉండునదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. ఇది నూతనమైనది అని ఒక దాని గురించి ఒకడు చెప్పెను, అదియు మనకు ముందుండు తరములలో ఉండినది. చూడండి చూడండి, ఈ భూమి మీద అంట సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదంట. ఎవడైనా వచ్చి ఒక నూతనమైనది ఇది అని చెబితే అది ఇంతకు ముందున్న వాళ్ళు చూసిందే అంటాడు. అంటే ఈ భూమి మీద నూతనమైనది ఏది ఎప్పుడు ఎవరికి కనలేదు. ఒకసారి మనం ఆలోచిస్తే మీరు అనొచ్చు, మరి 2020 మరి అలాంటి సంవత్సరం అంతకుముందు ఎప్పుడు లేదు కదండి, మరి అలాంటి సంవత్సరం అంతకుముందు ఎప్పుడు లేదండి అని మీరు అనొచ్చు. కరోనా లేదు కానీ సరిగ్గా 100 ఏళ్ల క్రితం అలాంటిది ఇంకోటి ఉంది, సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఇంకోటి అలాంటిది ఉంది. అలా 100 ఏళ్ళు వెనక్కేసుకుంటూ ఉంటే ప్రతి 100 ఏళ్లకు ఇలా ఒకసారి వాషౌట్ చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏమండి, ప్రతి ఆ 100 ఏళ్లకి వెనకాలకు వెళితే స్పానిష్ ఫ్లూ అని నార్త్ చైనాలో వచ్చింది, అది స్పానిష్ ఫ్లూ అని. 1 కోటి మంది చచ్చిపోయారు. కరోనాకి ఎంతమంది చచ్చిపోయారు? 18 లక్షలు చచ్చిపోయారు అంతే. 18 లక్షలు కూడా ఇంక చావలా, 17.5 నుండి 18 లోపు. కానీ స్పానిష్ ఫ్లూ వల్ల 1 కోటి మంది చచ్చిపోయారు నార్త్ చైనాలో. అది కూడా చైనాలోనే వచ్చింది. అయితే అంతకుముందు అంటే అది ఎప్పుడు వచ్చిందంటే 1920వ సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు మనం 2020 మనం చూసాం కరోనా. సరిగ్గా 100 ఏళ్ళు అంటే 1920లో స్పానిష్ ఫ్లూ. సరిగ్గా ఇంకొక 100 ఏళ్ళు వెనక్కి వెళితే 1880లో
మన ఇండియాలోనే వచ్చింది కలకటాలో కలరా. ఆ కలరా చిట్టినగర్లో కూడా విపరీతంగా ఉంటే కలరా హాస్పిటల్ పెట్టారు ఇక్కడ. ఒకసారి ఆలోచిస్తే అంటే కలరా అనేది మన ఇండియాలో నుండి వచ్చింది. దీనికి ఎంతమంది చచ్చిపోయారంటే దాదాపు 200,000 పైన చనిపోయారు. అంతకుముందు సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1720వ సంవత్సరంలో ద గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మెషిలీ అనే ఒక ప్లేగ్ వచ్చిందండి. ప్లేగు వ్యాధి, అది ఒక విధమైన వైరస్ అండి. అది దేని నుండి వచ్చిందంటే ప్లేగు వ్యాధి అనేటప్పటికి మీకు అర్థమైపోతుంది, అది దాన్ని ఏమంటారు ఎలకల ద్వారా వచ్చింది. ఎలకల ద్వారా వచ్చింది ఈ ప్లేగు వ్యాధి. దీనికి దాదాపు దీనికి కూడా కొన్ని 100,000 మందిలో చనిపోయారండి. ఇలా మనం ఆలోచిస్తే మనం 3 సంగతులు మనకి తెలుసుకున్నాం. అంతకుముందు అలా 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 ప్రతి 100 ఏళ్లకు ఏదో ఒకటి జరుగుతుంది, దానివల్ల కొంతమంది. ఇప్పుడు మనకి వెనకాల 100 ఏళ్ళు వెనకాల చూస్తే అప్పటికి 500 కోట్ల మంది ఉన్నారు అప్పుడు. ఇప్పుడంటే 750 కోట్ల మంది ఉన్నారు, అప్పుడు 500 కోట్ల మందే. అంతకుముందు 500 సంవత్సరాల క్రితం 200 కోట్ల మందే ఉన్నారు. అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం మరి ఎంతమంది ఉన్నారో సరిగ్గా మనకు లెక్కలు తెలియవు. ఎందుకంటే ఇప్పుడున్నంత డెవలప్మెంట్, ఇప్పుడున్నంత జ్ఞానం ప్రపంచానికి అప్పుడు లేదు. అప్పుడు ఎంతెందుకు ఫోకస్ అవ్వలేదంటే ఇప్పుడు జ్ఞానం బాగా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కరోనా వైరస్ గురించి నా అవగాహన ప్రపంచానికి బాగా తెలియపరిచారు, అందుకే ఇంత హైలైట్ అయింది. సరే ఏదేమైనా సరే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఇంతకుముందు లేదు అని మనం అనుకోవటానికి లేదు, ఇంతకుముందు కూడా ఇలాంటిదే జరిగింది. కనుక సూర్యుని క్రింద కొత్తదంటూ ఏది లేదు. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, లోకానికైతే అది కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆయనకు భయపడుతూ భక్తి చేసే మనకి ఎప్పటికప్పుడు ప్రతి దినము, సంవత్సరానికి ఒకసారి కాదు, దినదినము నూతనమైనది మన జీవితంలో ప్రభు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ సూర్యుని క్రింద ఏది నూతనమైంది లేదు, కానీ నీతి సూర్యుని క్రింద ఉన్న వ్యక్తికి ప్రతిరోజు ఒక క్రొత్తదనమే, ప్రతిరోజు ఒక నూతనత్వమే. హల్లెలూయా. చూడండి ఆ మాట మనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తామండి. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయునట్లుగా మీరు గంతులు వేస్తారు అన్నాడు. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ సూర్యుని క్రింద ఉన్న మనకు నూతనమైనదిగా చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, చూడండి చూడండి, ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది ఎలాంటిదంట? నూతనమైనదియో జీవము గలదియో. చూడండి చూడండి చూడండి, ఆ మార్గం ఎలాంటిది? ఆయన మన కొరకు, మన ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం ఉంటే ఆ నీతి సూర్యుడు మన కోసం ప్రతిష్ఠించాడంట ఒక మార్గం. ఆ మార్గం ఎలాంటిది? నూతనమైన మార్గం. ఆమెన్ చెప్పండి. ఇంకొకటి అంటాడు, అది జీవము గలది. ఆ మార్గం ఎలాంటిది? అది జీవము గల మార్గం, జీవము గల మార్గం. ప్రియ దైవ జనాగమ, దేవుడు మన కొరకు ప్రతిష్ఠించిన ఈ జీవము గల మార్గములో మనల్ని జీవింపజేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఏమండి ఈ జీవము గల మార్గంలో, ఈ నూతన మార్గంలో తేడా ఏంటో చెప్పండి, జాగ్రత్త వినండి. ఖరీదైన ఇలాక మనం వెళుతున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో టేబుల్స్ మీద కానివ్వండి, లేకపోతే మరి రకరకాల వాళ్ళ కొన్ని కొన్ని కనపడే ప్రాంతాలలో ఫ్లవర్ వాసులు పెడతా ఉంటారు వాళ్ళు. చాలా ముచ్చటగా ఉంటుంది ఆ దానిలో నుండి వచ్చిన ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఆ ఆకులు కానివ్వండి, అది చూడటానికి అసలు అది ఒరిజినల్ డూప్లికేటా కూడా గుర్తుపట్టలేము, అంత బాగుంటాయి అవి ఫ్లవర్ వాజు. కానీ ఒక మాట, ఎన్ని నెలలు చూసినా ఎన్ని సంవత్సరాలు చూసినా అది అలాగే ఉంటుంది, ఏమాత్రం న్యూనెస్ ఉండదు దాంట్లో. కానీ అదే ఇంటి ముందు పిచ్చి మొక్క చూడండి, ఆ పిచ్చి మొక్కకు ప్రతిరోజు సంథింగ్ న్యూ కనబడతా ఉంటుంది, ఏదో ఒక క్రొత్తదనం దానిలో కనిపిస్తుంది. నిన్న దానికి ఆకు లేదు, నిన్న దానికి చిగురు లేదు, ఇప్పుడు చిగురు వచ్చింది. ఆ చిగురల్లా నెక్స్ట్ డేకి ఆకు అయింది. ఏమండి ఆ ఆకల్లా నెక్స్ట్ డేకి మరో చిగురు వచ్చింది. ఆ చిగురల్లా చిన్న పిందె అయింది. ఆ పిందెల్లా చిన్న పువ్వు అయింది. ఆ పువ్వు వల్ల చిన్న కాయ అయింది. ఈ విధంగా కదండి సంథింగ్ న్యూ డే బై డే. అది జీవం ఉన్నది కాబట్టి. జీవం లేని వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, జీవం గలవాళ్ళం. ఆయన మనకు ప్రతిష్ఠించిన ఈ మార్గం అది నూతనమైనది. ఎవ్రీడే సంథింగ్ న్యూ.
ఎవ్రీ డే సంథింగ్ న్యూ చూస్తూ ఉంటాం, ఎందుకంటే జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గనక. హల్లెలూయా. ఏమండి అది ఎలా అంటే, సంథింగ్ న్యూ అంటే ఏ న్యూనెస్ చూస్తాం మనం? జాగ్రత్తగా వినండి, నిన్న లేని మార్పు ఈరోజు మనలో కనబడింది, నిన్న లేని చైతన్యం ఈరోజు కనపడింది, నిన్న లేని ఆ పశ్చాత్తాపం ఈరోజు కనపడింది. నిన్నటి కంటే ఈరోజు, ఇవాళ కంటే రేపు, అలా డే బై డే మనిషిలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయన ఆరాధిస్తూ ఆయనలో లీనమయ్యాం కాబట్టి ఆయన నిజంగా డే బై డే మనలో మార్పులు తీసుకొస్తూ ఉంటాడు. ఎలాంటి మార్పులో చెప్పనా? గొంగళి పురుగు ఉంది, అసహ్యమైన జీవితం అది. ఆ అసహ్యమైన గొంగళి పురుగు తన చుట్టూ గూడు కట్టేసుకొని దాంట్లో అది చచ్చిపోద్ది. కానీ దాని నుండి కొన్ని రోజులకి నిదానంగా ఛేదించుకుంటూ చించుకుంటూ దానిలో నుండి అది బయటకు వస్తుంది. కానీ బయటకు వచ్చేది మాత్రం గొంగళి పురుగు కాదు, ఆ బయటకు వచ్చేది ఒక సీతాకోక చిలుక. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఆలోచించండి, గొంగళి పురుగుగా ఉన్న జీవితాన్ని ఎవరు ఇష్టపడరు? అసహించుకుంటారు అందరూ. ఎవరైనా గొంగళి పురుగుని తీసుకొచ్చి నా బుక్కులో పెట్టుకుంటారని ఎవరు అనుకుంటారా చెప్పండి? నా మీద దాన్ని పెట్టుకుంటారు, నా ఒంటి మీద అని ఎవరైనా అనుకుంటారా? ఒంటి మీద పడితే చాలు, ఎప్పుడు దీన్ని దులిపేసుకుని ఎప్పుడు స్నానం చేసేద్దామా అన్నంత ఫీలింగ్. ఒకసారి పటమట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాం అందరం. అందరు గిటార్ ప్లే చేస్తున్నారు. ఏంటి ఒకళ్ళు గిటార్ ప్లే చేస్తే ఇదొక ఉంటుంది, ఏంటి కూర్చున్న వాళ్ళంతా గిటారే, ఎక్కడో చోట గిటారు, ఈ మీద గిటారు, ఇక్కడ గిటారు, మొత్తం అందరు గిటార్ ప్లే చేస్తున్నారు. నేను చూస్తూ ఏంటి అందరు గిటారు, కాసేపటికి నేను కూడా గిటార్ ప్లే చేస్తున్నా. కారణం ఏమైందంటే, మేము ఒక చెట్టు కింద కూర్చున్నాం. ఆ చెట్టు ఏంటి? గొంగ అది దాన్ని ఏమంటారు, ములక్కాయ చెట్టు. అది కరెక్ట్ చెప్పారు, ములక్కాయ చెట్టు. ఆ చెట్టు కింద అది మరి బాగా పట్టేసిందేమో చూసుకోలేదు మేము. నైట్ టైం మీటింగ్ కదా, ఆ నైట్ టైం మీటింగ్లో కనపడలేదు, అందరి మీద పడిపోయినాయి. అందరికీ ఇంకా గిటారే అనమాట. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాధపడి, నేను ఇంటికి ఎంత తొందరగా వెళ్ళి పడిపోదామా, ఎప్పుడు స్నానం చేద్దామా, స్నానం చేసినా సరే ఆ గిటార్ తగ్గలేదని నాకు చాలాసేపు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే అంత అసహ్యమైన జీవితం దాని జీవితం. దాన్ని చూస్తేనే ఏదో ఒక విధంగా ఉంటుంది, కానీ అది మార్పు చెందిన తర్వాత చూడటానికి అలా కన్నార్పకుండా చూస్తూనే ఉంటాం. అది ఎగురుతూ ఉంటే చూస్తూనే ఉంటాం. పట్టుకోగలిగితే వెళ్ళి దాన్ని పట్టుకుంటాం మనం. ఏమంటే చిన్నప్పుడు అందరం సీతాకోక చిలుకలతో ఆడుకున్న వాళ్ళమే. ఇప్పుడు అలా ఆట ఆడే పరిస్థితి ఎక్కడుందోలేండి, పిల్లలకి సెల్ ఫోన్లు తాటమే సరిపోతుంది. అయితే సీతాకోక చిలుకలతో మరి నా ఏజ్ వాళ్ళు, నా మీద ఒక 10 సంవత్సరాలు తక్కువ వాళ్ళు కూడా సీతాకోక చిలుకలతో ఆడుకున్నారు. కానీ మరి ఇప్పుడున్న బ్యాచ్, ఇప్పుడున్న చిన్నపిల్లల బ్యాచ్గా తెలియదు ఇక. ఆ సీతాకోక చిలుకలు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, తెచ్చి మా బుక్కులో పెట్టుకునేవాళ్ళు. ఎంత కలర్ఫుల్గా ఉండేదో అది. దాన్ని చూపిస్తూ ఉంటే అందరికీ వాళ్ళు, అరే నీ సీతాకోక చిలుక భలే ఉంది, అరే నీది భలే ఉంది అని అందరూ ఆడతా. అంటే అది అందరు కోరుకొని ఇష్టపడే జీవిగా, ఇది ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారింది. ఈరోజు ఇంతకుముందు మనం ఎలాగో ఉండేవాళ్ళం, యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆయనలో భయభక్తులు కలిగి ఉన్న కారణాన డే బై డే మనలో మార్పులు తీసుకొస్తూ ఈ రోజున ఈ విధమైన మంచితనం మనలో తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని చేయిబట్టి నడిపిస్తాడంట. ఈ సంవత్సరం ఇజ్రాయేలును నడిపించినప్పుడు ఎలా నడిపించాడో, పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం యిర్మీయా గ్రంథం చూద్దాం. చూడండి, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దామా. 2వ అధ్యాయము 6వ వచనం, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అరణ్యములో అనగా, చూడండి ఆయన ఎక్కడ నడిపించాడంట, ఎడారుల్లో నడిపించాడంట, గోతులు గల దేశములో నడిపించాడంట, అనావృష్టియు గాఢాంధకారము కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో. ఎవరు సంచరించడానికి ఇష్టపడరు, ఎవరు నివసించడానికి ఇష్టపడరు, అలాంటి దేశంలో ఆయన మమ్మల్ని నడిపించాడు. ఎక్కడ నడిపించాడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అరణ్యములో నడిపించాడు, ఎడారులో నడిపించాడు, గోతుల గల దేశంలో నడిపించాడు, అనావృష్టిలో నడిపించాడు, గాఢాంధకారంలో నడిపించాడు, అసలు ఎవరు సంచరించడానికి కూడా ఇష్టపడని ప్రదేశంలో నడిపించాడు, అసలు ఎవరు నివసించడానికి కూడా ఇష్టపడని ప్రదేశాల్లో ఆయన నడిపించాడు. అయితే అలాంటి ప్రదేశాల్లో నడిచిన రోజు ఆనందంగానే నడిచారు వాళ్ళు. ఎందుకో చెప్పనా, వాళ్ళ నడిచిన దారి అలాంటి గోతులు, అలాంటి అనావృష్టి, అలాంటి భయంకరమైన దారి. కానీ నడిపించిన వాడెవరు,
దేవాది దేవుడు నడిపించాడు కాబట్టి వాళ్ళు ట్రంక్ రోడ్డు మీద రహదారి మీద నడిచినట్టుగా వారిని దేవుడు నడిపించాడండి. ఆనందంగా సంతోషంగా వారిని నడిపించాడు. ఒక మాట చెప్పన, దేవుడు నడిపిస్తే అది గుంటలైనా అరణ్యమైనా ఎడారి అయినా అది అసహ్యమైనదైనా సరే అది రహదారిగా మారిపోద్ది. దేవుడు నడిపించకపోతే రహదారి అయినా సరే అది ఎడారిగా మారిపోద్ది. ఈ సంవత్సరం ప్రభువుల వారు మనతో చెప్తున్నారు, నేను మీ చేపట్టి మిమ్మల్ని నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఆయన మన చేపట్టి మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరిని ఎవరిని చేపట్టి? ఆయన నమ్ముకున్న మనల్నందరినీ 2021వ సంవత్సరంలో ఆయన మన చేపట్టి మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియ దైవ జనాంగమా, మనల్ని నడిపించే ఆ దేవుని నడిపింపులో మనం ఉంటే ఎలా నడిపిస్తాడో కొన్ని విశేషాలు మీకు చెప్తానండి. ఎలా నడిపిస్తాడో, ఆయన నడిపించే పద్ధతి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అయితే ఆయన నడిపించాలని మనం కోరుకోవాలి. చూద్దాం ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో. త్వర త్వరగా నేను కొన్ని మాటలు విశేషాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ఈ 32వ అధ్యాయంలో 10-11 వచనాలు చూద్దామా. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని, చూడండి చూడండి, నడిపించేటప్పుడు ఎలా నడిపించారంట, వాణ్ణి ఆవరించి వాణ్ణి పరామర్శించి తన కనుపాపను ఎలా కాపాడతాడో అలా కాపాడుతూ నడిపించాడంట. అబ్బా ఏమండి, చెప్పండి చూడండి, ఎలా నడిపించాడంట? ముందు వాళ్ళని ఆవరించాడు. నడిపించింది ఎడారిలోనే కావచ్చు, నడిపించింది గుట్టలు కొండలు లోయలు గల దేశంలో కావచ్చు, నడిపించింది చూడటానికి అసహ్యంగా ఎవరు సంచారం చేయక ఎవరు నివసించడానికి కూడా ఇష్టపడని ప్రదేశాల్లో కావచ్చు, కానీ వాళ్ళని అలా ఆవరించాడంట ఆయన కృపతో. ఆమెన్. అంటే వాళ్ళని అలా ఆవరించడం అనే దాని అర్థం ఏంటండి, వాళ్ళకి ఏ నొప్పి లేకుండా ఏ చిన్న ఇబ్బంది లేకుండా. ఏమంటే వాళ్ళు నడిచిన మార్గం అంతట్లో ఒక మాట మనం చదువుతాం, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు అనే మాట మనం విన్నాం కదా. అంటే వాళ్ళ వేసుకున్న బట్టలు మాయలేదంట, వాళ్ళ కాలుకు వాపు రాలేదంట అండి. అంత చక్కగా దేవుడు వాళ్ళని నడిపించాడంట. నడిచిందంతా భయంకరమైన బాటే, కానీ వాళ్ళని ఆయన కృపతో వాళ్ళ కప్పేశాడండి. అలా ఆవరించి చిన్న ఇబ్బంది కూడా వారికి రాకుండా అలా చక్కగా నడిపించుకుంటూ వెళ్ళాడు దేవుడు వాళ్ళని. అలా ఈ సంవత్సరం మనల్ని కూడా ఆయన కృపతో అలా ఆవరించి ఆయన కృపతో కప్పి మనల్ని అలా నడిపించబోతున్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి. ఏమండి, ఆవరించడం మాత్రమే కాదు పరామర్శిస్తూ నడిపించాడంట. ఏం చేస్తూ అంటే, పరామర్శించడం అంటే కావాల్సిన మంచి చెడ్డలన్నీ. బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఓకే ఓకే. ఈ పూట లంచ్ ఏం కావాలి మీకు? ఏం కావాలి? బెండకాయ ఫ్రై కావాలా? ఓకే. బెండకాయ ఫ్రైకి మరి ఏంటి, చారు పెట్టమంటారా, రసం పెట్టమంటారా, లేకపోతే సాంబార్ పప్పు పెట్టమంటారా, ఏం పెట్టమంటారు అంటే ఒకసారి ఆలోచిస్తే ఇలా పరామర్శ అన్నమాట. ఇది పరామర్శించి అంటే కావాల్సిన అన్నీ, ఇక కావాల్సినవన్నీ ఏం కావాలి, అది భోజనం విషయం కానివ్వండి, వస్త్రాల విషయం కానివ్వండి, అది ఏ విషయమైనా సరే పరామర్శిస్తూ ఈ సంవత్సరం మన దేవుడు మన అవసరతలన్నిటిలో మనల్ని అలా పరామర్శిస్తూ ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ వాళ్ళని అలా పరామర్శిస్తూ, ఏమంటే దేవుడు పరామర్శిస్తూ నడిపించకపోతే వాళ్ళ మార్గ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు పొయ్య పెట్టి ఎప్పుడైనా డేషే పెట్టి వండారా? ఒక్కరోజు కూడా వండలా, కానీ ప్రతిరోజు లొట్లేసుకుంటూ తిన్నారు వాళ్ళంతా ప్రతిరోజు. ఆమెన్ హల్లెలూయా. అంటే వాళ్ళ వంట ఉండలేదు, కానీ వాళ్ళ కోసం ఎవరు వండి పెట్టారు, వాళ్ళ కోసం ఎవరు పరామర్శించి పెట్టారు వాళ్ళకి? అబ్బా ఒక రోజు నాన్ వెజ్ కావాలంటే రోజే కర్మయ్య 30 రోజులు పెడతానన్నాడు ఆయన. 30 రోజులు ఏమిటి, కొంచెం అడిగితే చాలు, ఎక్కువ ఇచ్చే దేవుడు మన దేవుడు. అసలు ఆయన మంచితనమే చాలా గొప్పదండి. మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అతి అధికంగా చేయు శక్తి గల దేవుడు ఆయన. ఎఫ్ఎస్సి పత్రిక 3:20లో చూస్తాం. ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ దేవుడు మన పక్షాన మనం ఊహించిన దానికన్నా ఎక్కువ చేసి మనల్ని అలా పరామర్శిస్తూ నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇంకేమంటున్నాడు అంటే, తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలా మనల్ని కాపాడుతూ నడిపించాడంట అండి. ఎలా 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 కనుపాపను కాపాడినట్లుగా. ఏమన్నా మాట చెప్తాను, ముందు మన ఒళ్ళు దెబ్బ తగలకుండా కాపాడుకుంటాం. కంటికి దెబ్బ తగలబోతుంది అనుకోండి, ఏం చేస్తాం? ఒళ్ళంతా చిట్లిపోయినా పర్లేదు, కానీ కంటుకు చిన్న దెబ్బ తగలకుండా కాపాడుకుంటాం. అవునంటారా కదంటారా?
అంటే మన అన్ని మన బాడీ పార్ట్స్ అన్నిటికన్నా ఎక్కువగా జాగ్రత్తగా మనం కాపాడుకునే పార్ట్ ఏంటంటే మన కన్ను పాప. మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఆయన అంటున్నాడు, ఆ ఇజ్రాయేలీలంట వాళ్ళ నా 40 సంవత్సరాలు నడిపించినప్పుడు కన్ను పాపను ఎలా కాపాడుకుంటూ వస్తాడు ఒక వ్యక్తి, అలా దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడంట. అబ్బా, ఈ సంవత్సరం మన దేవాది దేవుడు మనకి వాగ్దానం చేస్తున్న మాట, ఆయన తన కన్ను పాపను కాపాడుకున్నట్లుగా మనల్ని కాపాడుకుంటూ నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత బాగుందండి. నాకు నిజంగా ఇది చెబుతూ ఉండగా, నా యేసయ్యా నిన్ను నమ్ముకున్న కారణాలు కదా మాకు ఈ చక్కని ప్యాకేజు. ఒకటంట ఆయన కృపతో అలా ఆవరిస్తాడంట, రెండవదేమో పరామర్శిస్తూ ఉంటాడంట ఎప్పటికప్పుడు, మూడవదేమో కన్ను పాపను కాపాడుకున్నట్లుగా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడంట ఆయన. హల్లెలూయా. ఆ నడిపిస్తున్న ఆ నడిపింపులో వాళ్ళని ఎలా నడిపించాడో మీకు కొన్ని విశేషాలు నేను చెప్పాలండి. ఏమండి, దేవుడు నడిపిస్తే ఏ నొప్పు లేదు, ఏ కష్టం ఉండదని అనుకోవద్దు. ఈ సంవత్సరం దేవుడు నడిపిస్తాడు, ఓకే, ఇక నాకు ఏ కష్టాలు ఉండవు అనుకోవద్దు. వస్తాయి వస్తాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవని ఎక్కడా లేదండి బైబిల్ గ్రంథంలో. కానీ ఆ కష్టాలు వాళ్ళని ముంచలేవు, ఆ అగ్ని వాళ్ళని కాల్చలేదు, ఆ జలాలు వాళ్ళని ముంచలేవు. హల్లెలూయా. ఎందుకంటే నేనున్నాను ఈ సంవత్సరం మీతో కూడా, నేను నడిపిస్తున్నాను మిమ్మల్ని ఈ సంవత్సరం, కాబట్టి అవేవి మీకు ఎంత మాత్రము హాని చేయలేవు. ఆమేన్ చెప్పండి. ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చిందండి. దాన్ని సమస్య అనే కంటే ఒక పరీక్ష అంటే బాగుంటుంది. ఏమండి, ఎర్ర సముద్రం అనే పరీక్ష పెట్టాడు ఆయన నడిపింపులో. వాళ్ళకి పెట్టిన పెద్ద ఫస్ట్ పరీక్ష అది. ఎర్ర సముద్రం అనే పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశారు. అంటే పరీక్ష పెట్టాడు, పరీక్షలో వాళ్ళకి ఏమి నేర్పించాడు, ప్రార్థన చేయటం నేర్పించాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు, పరిష్కారం చూపించాడు వాళ్ళకి. అబ్బా, ఈ మూడు చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం మన లైఫ్లో. పరీక్ష పెడతాడు, ప్రార్థన నేర్పిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. పరీక్ష పెడతాడు, ప్రార్థన నేర్పిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు. మీకు ఇలాంటివి సుమారు దాదాపు 2-3 మొక్కలు మీకు నేను చెప్తానండి. ఎర్ర సముద్రం దగ్గర పరీక్ష, ప్రార్థన చేశారు, పరిష్కారం ఏం చూపించాడు మీరు చెప్పండి నాకు. చీల్చి పాడేశాడు సముద్రాన్ని 2 పాయలుగా, చక్కగా ఆరినేల ఏర్పాటు చేశాడు. వీళ్ళందరిని అవతలొడ్డుకి తీసుకొని వెళ్ళిపోయాడు. శత్రువులందరినీ ఆ సముద్రం మధ్యలోకి తీసుకొచ్చి మళ్ళీ 2 పాయలు కలిపేసి కళ్ళ ముందే చూస్తూ ఉండగా అందరం చంపాడేశాడు. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత అద్భుతం అండి. తరతరాలుగా వీళ్ళని హింస పెడుతున్న వాళ్ళందరినీ కళ్ళ ముందు ముందు చంపేసేయటం అంటే ఇది సామాన్యమైన విషయం? దేవుడు అలా చేయబోతున్నాడండి. మిమ్మల్ని మీ పూర్వీకుల్ని ఇబ్బంది పెడుతూ బాధలు పెడుతున్న బాధలన్నిటినీ మీరు చూస్తూ ఉండగానే ముంచేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఇక మీరు చూద్దామన్నవి ఈ 2021లో కనపడకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తే అక్కడి నుండి దేవుడుకు ముందుకు ఏమండి ఎర్ర సముద్రం దాటిపోయాం. ఇక ఏ కష్టాలు ఉండవు అనుకున్నారు వాళ్ళు, కష్టాలు ఉండవా, భలే వాళ్ళు మారా దగ్గర తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని. మరొక పరీక్ష అది, మరొక పరీక్ష. నీళ్లు దొరక్క బాధపడుతున్న సమయంలో నీళ్లు దొరికినాయి. నీళ్లు దొరికితే అమ్మాయి అంత ఆగితే చేదు 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 మారా మారా అన్నారు. ఏంట్రా మారా, ఇప్పుడు ఈ మారా అనే పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో వాళ్ళు ఏం చేశారు, మరలా ప్రార్థన చేశారు. మరలా ప్రార్థన చేస్తే మళ్ళీ పరిష్కారం చూపించాడు. ఏంటి ఆ పరిష్కారం, మారాను మధురంగా మార్చాడు వాళ్ళ కోసం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, దేవుడు ఏ మార్గంలో నడిపిస్తాడు, ఆయన నడిపించే మార్గంలో పరీక్ష ఉంది, ప్రార్థన ఉంది, పరిష్కారం ఉంది. మధ్యలో ఈ ప్రార్థన లేకపోతే పరిష్కారం ఉండదండో. కనుక పరీక్ష వస్తుంది, పరీక్షలో ప్రార్థన చేస్తాం, ప్రార్థన విన వెంటనే పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. అక్కడ 2వది పరిష్కారం మనం చూసాం. అక్కడి నుండి శ్రీను అరణ్యానికి తీసుకుని వచ్చాడు. ఏ అరణ్యం, శ్రీను కాదు, శ్రీను అరణ్యం. శ్రీను అరణ్యానికి దేవుడు తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చేటప్పుడు ఏమైందో చెప్పనా, ఆకలి దంచేస్తుంది, తినటానికి ఏమి లేదు పరిస్థితి. అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాడు. ఆ శ్రీను అరణ్యములో వాళ్ళకు ఆ పరీక్ష పెట్టాడు. చేతులెత్తి వారి ప్రార్థన చేస్తూ ఉండగా ఆశ్చర్య రీతిలో ఆకాశం నుండి కురుస్తుంది. ఆకాశం మీకు తెలుసు అది మన్నా అని, అలాగేం తెలుసు, ఆకాశంలో కురుస్తుంది. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏంట్రా కురిసిందంటే చూడటానికి తెల్లగా కొత్తిమీర గింజల్లాగా ఉంది. అరే ఇది ఏంట్రా భలే వెట్టగా ఉంది, ఇలా పట్టుకున్నారు. ఇలా పట్టుకుంటే అటు పట్టుకోగానే మెత్తగా ఉంది అది. ఇది ఏంటి అది, అది ఏంటి అంటే అది
హల్వాలాగా ఉంది అది ఇలా పట్టుకుంటే హల్వాలాగా ఇంట్లో భలే ఉంది ఇది భలే ఉంది ఇలా తీసి నోట్లో అంటుకుంటే అబ్బా అసలు తట్టుకోలేనంత తీపి ఎంత బాగుంది మళ్ళీ కొంచెం అబ్బాబ్బా ఇలా చెప్పలేనంత బాగుంది ఇది ఎలా తీసి కడుపు నిండా తినేశారండి బ్రహ్మాండంగా ఉంది ఫ్రీగా అరిగిపోయింది కూడా ఇది చాలా బాగుంది అది సూపర్ ఉంది ఇక చూడండి ఆ రోజు మొదలుకొని 40 ఏళ్ళు పెట్టాడండి ఆ ఫుడ్ వాళ్ళకి 40 ఏళ్ళు పెట్టాడు హల్లెలూయా అంటే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు ఆకలి అనే పరీక్ష ప్రార్థన చేర్పించాడు ప్రార్థన వెనువెంటే పరిష్కారం చూపించాడు వాళ్ళ కోసం అమ్మయ్యా ఇకేముండవు మనకి అనుకున్నారు ఇకేముండవు అనుకుని కొంచెం ముందుకు వెళ్ళి దేవుణ్ణి నడిపించే మార్గంలో ఈ మూడు సైమల్టేనియస్గా 1x1 జరుగుతూనే ఉంటాయండి ఏమంటే ఈ మూడిట్లో ఇప్పుడు మరల కొంచెం ముందుకు వెళ్ళారు రెఫిదీమ్ అనే ప్రదేశానికి వచ్చారు రెఫిదీమ్ అనే ప్రదేశానికి వచ్చారు తాగటానికి నీళ్ళేవు చచ్చేటట్టున్నారు వీళ్ళు ఏం చేయాలి ప్రభా ఏముంది అక్కడ అన్నాడు ఏముందయ్యా రాళ్ళు తప్ప ఈ రాళ్ళు రప్పలు తప్ప ఏమి లేవన్నాడు నీ చేతిలో ఏముంది అన్నాడు కర్ర ఉందయ్యా ఈ కర్రతో కొట్టవయ్యా దాన్ని అన్నాడు ఆ కర్రతో దాన్ని కొడితే జుమ్మని చిందేస్తుందండి నీరు ఈ నీరు ఎంత బ్రహ్మాండంగా అంటే తాగితే ఎంత బాగున్నాయండి నీరు అలా ఒక్కొక్కసారి దేవుడు వీళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు ఆయన మార్గంలో ప్రార్థన నేర్పించాడు ఈ సంవత్సరం మనల్ని దేవుడు నడిపించబోతున్నాడు ఇలాగా ఆయన మార్గంలో ఇదే ఉంటాయండి మాకు పరీక్షలు వద్దులేండి బాబు మాకు పరిష్కారాలే కావాలంటారా మీ పిల్లోడిని మీ పిల్లనైతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇప్పుడంటే కొంచెం ఇబ్బంది పడలేదు కానీ ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు జగన్ గారి పుణ్యం అంటే ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియంస్ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ వచ్చినాయి కాబట్టి ఇక ఇక్కడే జాయిన్ చేద్దామని జాయిన్ చేస్తున్నారు అయితే పూర్వకాలంలో మరి తెలుగు మీడియం కాలేజెస్ మరి స్కూల్స్లో కూడా తెలుగు మీడియం మరి ఉండేది కాబట్టి ఇంకో మాట ఏంటి చెప్పన మరి చాలామంది అపోహ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద స్టడీ సరిగా ఉండదని నిజం చెప్పన ట్రైన్డ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు వాళ్ళు నిజంగా ట్రైన్డ్ అండి ఏబుల్ పర్సన్స్ అనమాట అన్ని రీతుల్లో ఏ విధంగా పిల్లల్ని మరి పర్ఫెక్ట్గా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అన్ని ట్రైన్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఏంటది బీఈడి అనే సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్తో పంపిస్తారు ఆ సర్టిఫైడ్ వాళ్ళనే జాయిన్ చేసుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో తెలియక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా తేలిగ్గా తీసేస్తాం అందులో కూడా సర్టిఫైడే ఉంటారు ఎట్టబడితే అట్ట ఉన్న వాళ్ళు ఉండరు అక్కడంతా పర్ఫెక్ట్ సర్టిఫైడే ఉంటారు అక్కడ అయితే మనకు విశ్వాసం ఉండదు అక్కడ జాయిన్ చేసుకోవడం అయితే ఇప్పుడు జనాలు ఇక్కడ జాయిన్ చేయడానికి కాన్వెంట్స్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి చెప్పన పరీక్షలు ఎక్కువ ఉంటాయి దాంట్లో ప్రతిరోజు పరీక్ష నిన్న చెప్పిన క్లాస్ మీద నిన్న చెప్పిన ఆ స్టడీ మీద ఇవాళ ఒక ఎగ్జామ్ ఉంటుంది దాన్ని ఏమంటారు స్లిప్ టెస్ట్ అంటారు ఇలాంటి స్లిప్ టెస్ట్లు ప్రతిరోజు పెడతారు ఓకే ప్రతిరోజు స్లిప్ టెస్ట్లు పెడుతున్నారా ఏమైనా ఆపుతున్నారా వీక్లీ వన్స్ మళ్ళీ వీక్ అంతా చెప్పిన దానికి వీక్లీ టెస్ట్ ఒకటి పెడతారు సరే వీక్లీ టెస్ట్ ఒకటి పెట్టారు ఆపుతున్నారా మళ్ళీ మంత్ అంతా చెప్పిన దానికి మంత్లీ వన్స్ ఓ టెస్ట్ పెడతారు అది సో మంత్లీ టెస్ట్ పెడుతున్నారు ఆపుతున్నారా క్వార్టర్లీ అంటారు 3 నెలలకు ఒకసారి పెడతారు దాన్ని 3 నెలలు అవ్వగానే క్వార్టర్లీ అంటారు సరే ఇప్పుడు క్వార్టర్లీ అయిపోయింది ఏమైనా ఆపారా స్లిప్ టెస్ట్లు ఆపట్లేదు వీక్లీ టెస్ట్లు ఆపట్లేదు క్వార్టర్లీ ఆపరు తర్వాత హాఫ్ ఇయర్లీ ఆపరు ఆ తర్వాత ప్రీ ఫైనల్ ఇలా టెస్ట్లు చచ్చిపోతారు ఈ రాయలేక పిల్లలు మీకు తెలియదు పెద్దలు పిల్లలు చచ్చిపోతున్నారు ఈ రాయలేక ఈ చదవలేక చూడండి పిల్లలు ఇప్పుడు ఎవరికి ఉన్నారు పాస్టర్ గారు మా పార్టీ అసలు మా పార్టీ మా అమ్మ నాన్నకి తెలియట్లేదు మా కష్టం ఎంత కష్టపడుతున్నాం మేము అని నిజంగా నేనే ఎవరికి చెప్పడా మా చిన్నప్పుడు స్కైలాప్ పడిపోతుంది అన్నారు నేను ఎక్కడ పడాలని కోరుకున్నాను తెలుసా మా స్కూల్ మీద పడిపోవాలయ్యా స్కైలాప్ వచ్చి మా స్కూల్ మీద ఎందుకో చెప్పనా స్కూల్లోకి వెళ్తేనేమో వాళ్ళు కొడుతున్నారు వెళ్ళకపోతేనేమో మా ఇంట్లో మా నాన్నగారు కొడుతున్నారు వెళ్ళకపోతే ఈయనతో తన్నులు వెళితేనేమో వాళ్ళతో తన్నులు ఈ తన్నులు తట్టుకోలేకపోతున్నాను అయ్యా స్కైలాబు దయచేసి నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఇలా ఎంతమంది పిల్లలు అయ్యా మా స్కూల్కి వచ్చేయాలయ్యా కరోనా అని ప్రార్థన చేశారేమో నిజంగా స్కూల్స్ అన్నిటికీ కరోనా వచ్చేసింది సరే ఏదేమైనా సరే మళ్ళీ నిదానంగా రీఓపెన్ చేస్తాను ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఎక్కడ ఎక్కువ పరీక్షలు పెడుతున్నారో అక్కడే మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు కారణం ఏంటి ర్యాంక్ కోసమా వాళ్ళకు మంచి ర్యాంక్ రావాలంటే వాళ్ళకి పరీక్షలు ఎక్కువ అలాగే మనకి ఎన్ని పరీక్షల్లో నుండి వెళతామో
అంత ఆణిముచ్చేలాగా మారిపోతామండి మనం, అంత ఆణిముచ్చేలాగా మారిపోతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ సంవత్సరం అలా ఆణిముచ్చేలాంటి విశ్వాసులుగా, ఆణిముచ్చేలాంటి భక్తులుగా దేవుడు ఈ సంవత్సరం మార్చబోతున్నాడండి. పరీక్ష పెడతాడు, ప్రార్థన చేయిస్తాడు, పరిష్కారం చూపిస్తూ ఉంటాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తా ఉంటాడు. మళ్ళీ పరీక్ష పెడతాడు, మళ్ళీ ప్రార్థన చేయిస్తాడు, మళ్ళీ పరిష్కారం చూపిస్తాడు, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్కి తీసుకువెళ్తా ఉంటాడు. అలాగా లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్ ఈ సంవత్సరం సంథింగ్ న్యూ మన విశ్వాస యాత్రలో, మన జీవితంలో మనం చూడబోతున్నాం. ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ మన లైఫ్లో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో. యోహాన్ రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆత్మలో ఈ సంవత్సరం మనం డే బై డే వర్ధిల్లబోతున్నాం. ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సరం మనం వర్ధిల్లబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమంటే అక్కడ ఇంకొక మాట ఉంది, దాన్ని కూడా మనం చూద్దాం. చూడండి అక్కడ వాళ్ళని ఎలా అంట, ఆవరించి నడిపించాడంట, పరామర్శిస్తూ నడిపించాడంట, కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతూ నడిపించాడంట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వాణిని నడిపించెను. ఇది చెప్పాలి మీకు. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా, పక్షిరాజు గూడు కట్టినట్టుగా అసలు మనం ఇల్లు కూడా కట్టలేం, అంత బాగుంటుంది పక్షిరాజు గూడు. పక్షిరాజు గూడు కట్టేటప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తుంది అంటే, ఇంతంత పెద్ద పెద్ద ముళ్ళతో, ఇంతంత పెద్ద పెద్ద ముళ్ళతో గూడు కట్టిద్ది అది ఫస్ట్. ఏంట్రా బాబు ఇంత భయంకర రాలేదు, ఇలాంటి ముళ్ళతో కడుతుంది ఏంటి అనుకుంటాం. కానీ ఆ తర్వాత ఏం చేస్తుంది తెలిసిన, ఎక్కడి నుండి తెస్తుందో దూది కుషన్ లాగా ఉంటుంది అసలు, అది తీసుకొచ్చి దాని మీద వేస్తుంది ఆ లోన. లోన దాన్ని వేసేటప్పటికీ అసలు ఎంత మెత్తగా ఉంటుంది, ఎంత కుషన్ లాగా ఉంటుంది, భలే ఉంటుంది అసలు, సూపర్. ఒక స్వర్గాన్ని మైమరిపించినట్టుగా ఆ లోన అంత చక్కగా దాన్ని చేస్తుందండి. ఇప్పుడు చేసి పిల్లలు పెట్టింది దాంట్లో. ఓకే, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి వాటిని పోషిస్తుంది. ఓకే, అక్కడ వరకు ఓకేనా. ఇప్పుడు పిల్లలు పిల్లలు పెరుగుతూ ఉన్న సమయంలో జరిగేది ఏంటో చెప్పన. పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత జరిగే ప్రక్రియ ఏంటంటే, ఈ పిల్లలు పెరుగుతూ ఉండగా ఇప్పుడు నిదానంగా ఏం చేస్తుంది అంటే, ఆ గూడు లోపల కుషన్ ఉందో చూడండి, కుషన్ పీకేస్తుంది. గూడు లోపల కుషన్ పీకేస్తే ఏమైతే, ఈ ములుగుచ్చుకుంటుంటాయి. అప్పుడు ఆ పిల్లలు అరుస్తూ అంటే, అంట ఏంటి మమ్మీ ఇంత సాడిస్టివ్ నువ్వు, అసలు ఏంటి అసలు మమ్మల్ని ఇలా హింస పెడుతున్నావు. అవి గుచ్చుకుపోతూ ఉంటే అసలు మామూలు హింస కాదు, అందులో శరీరం కొంచెం పలసగా ఉంటుందేమో, దాని శరీరం గుచ్చుకుపోతూ ఉంటే భయంకరమైన హింస. ఆ హింస తట్టుకోలేక ఆ గూళ్ళలో నుండి కింద పడిపోతూ ఉంటాయి అంట. కింద పడిపోతూ అవి పడిపోతున్నా అని ఇలా రెక్కరాడిస్తే కదా, ఇలా రెక్కరాడిస్తూ ఉండగా మళ్ళీ రువ్వని కిందకు వచ్చేసి మళ్ళీ రెక్కలు దాపిద్దంట. ఆ రెక్కల మీద పడతాయి అంట. అమ్మయ్య మా అమ్మ మమ్మల్ని ఆదుకుని ఉండకపోతే సచ్చేవాళ్ళం మేము, మా అమ్మ చాలా శాడిస్ట్ అనుకున్నాం కానీ అమ్మో ఎంత మంచిదో మా అమ్మ అనుకుంటాయి అంట. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పైన పెట్టిద్దంట, మళ్ళీ కావాల్సిన అన్ని పెట్టిద్దంట, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇదే తోసేస్తాంట కిందకి, మళ్ళీ ఇదే తోసేస్తే మళ్ళీ పడిపోతాం, అమ్మ పడిపోతాం చచ్చిపోతాం, ఇది ఇంత దుర్మార్గరాలు ఏంటి అనుకుంటూ మళ్ళీ పెడుతున్నప్పుడు మళ్ళీ వచ్చేసి రెక్కలు అలా చాపేస్తాంట. ఆ రెక్కల మీద పడతాయి అంట పిల్లలు. ఇప్పుడు ఇలా నేర్పించి కొంచెం ఎగురుతున్నాయి పర్లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు విహార యాత్రకు తీసుకెళ్తుందంటే రెక్కలపైన ఎక్కించుకొని రువ్వని ఎక్కడికో తీసుకెళ్ళిపోదు. అబ్బబ్బబ్బబ్బా, అసలు మా తల్లి లాంటి తల్లి అసలు ఎవరికి ఉండదు. మా తల్లి లాంటి తల్లి ఎంత గొప్ప తల్లి, ఎంత మంచి తల్లి అనుకుంటూ ఆ తల్లిని పొగిడేసుకుంటూ ఉంటాయి అంటే, పొగిడేసుకుంటూ ఉండి పైకి తీసుకెళ్ళి అక్కడ ఒక్కసారి పల్టి కొట్టిద్దంటే, ఇలాగా ఒక్కసారి బల్లి కొడితే పిల్లలు ఏమైపోతాయి, ఒక్క దెబ్బకు పడిపోతాయి. అమ్మ పరమ దుర్మార్గురాలు మా తల్లి, అసలు ఇంత దుర్మార్గురాలు అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు, అసలు మమ్మల్ని ఇంత బయట తీసుకొచ్చి బలే చూపిస్తుంది, ఎంత చల్లగా ఉంది, ఎంత బాగుంది అనుకుంటే ఇది ఇంత దుర్మార్గురాలు ఏంటి, ఇక్కడ నుదిలేసి ఏమైపోతాయి, అలా రెక్కలు కొట్టుకుంటూ అయిపోతాం, ఇక అయిపోతాం, ఎందుకంటే ఎక్కడో తీసుకెళ్ళిపోతాయి కదా, అయిపోతున్నాం పడిపోతున్నాం కిందకు వచ్చేసే టైంలో మళ్ళీ వచ్చేసి అలా రెక్కలు పెట్టేస్తాం, మళ్ళీ ఆ రెక్కల పింద వాటిని మెల్లి పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళిద్దంట, మళ్ళీ వదిలేస్తుందంట, మళ్ళీ తీ రెక్కలు దాపిద్దంట. ఇలాగా
వాటన్నిటికీ ఎగరటం నేర్పిస్తుందంటండి పక్షిరాజు. హల్లెలూయా. అంటే తన పిల్లలు చావాలని కాదు, వాటికే అవి ఎగరాలి, అవి ఎగరాలి, ప్రయోజకులు కావాలి. ఈ సంవత్సరం మన దేవుడు, అదిగో అక్కడ ఇజ్రాయేలీ దేవుడు ఎలా నడిపించాడంట, పక్షిరాజు. చూడండి అదే మాట ఇప్పుడు మీకు అర్థమైంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించాడు. ఈ సంవత్సరం యెహోవా మనల్ని నడిపించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యా మీకు స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య రీతిలో, మరి ఆయన నడిపింపులో కొన్ని కష్టాలు వస్తాయమ్మా. కష్టాలు మనం ఏం చేయాలమ్మా? మీలో ఎవరికైనా శ్రమ కలిగనా ప్రార్థన చేయించుకోవాలనేను అని ఉందో చూడండి, సరిగ్గా చూడండి ఒకసారి. చేయవలననే ఉందా? యాకోబు పత్రిక 5:13 ఉంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ప్రార్థన చేయించుకొనవలెను అని ఉంది. సరే చూడండి, చేయవలెను. అసలు శ్రమ ఎందుకు పెడతాడు దేవుడు? ప్రార్థన నేర్పించటానికి. ఇప్పుడు ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని అలాగే నడిపిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలోకి తేబోతున్నాడండి. అభివృద్ధి పదంలోకి, ఎలాంటి అభివృద్ధి పదమో చెప్పనా? పక్షిరాజు తన పిల్లల్ని తనంత మంచిగా తయారు చేసేటట్లుగా మనల్ని ఆయనంత మంచిగా, ఆయనంత గొప్పగా తయారు చేయనట్లుగా మనకు నేర్పిస్తాడంటే ఈ సంవత్సరం ఎంత గొప్పగా చెప్పనా? మన యేసయ్యలాగా మనల్ని మార్చేయబోతున్నాడు ఈ సంవత్సరం ఆయన. ఆమేన్ చెప్పండి. ఎలాంటి మార్పు వచ్చేస్తుంది మనలో? ఎగరటం నేర్పిస్తాడు, అంత ప్రయోజకులుగా చేస్తారు మనల్ని. ఇన్నాళ్ళు ప్రార్థన కూడా రాదు మనకి, ఇన్నాళ్ళు ప్రతిదానికి ఎవరొకరి మీద ఆధారపడటం. అయ్యో మన కడుపులో నొప్పి వస్తే ఎవరో ప్రార్థన చేయాలి, మనకి తలకాయ నొప్పి వస్తే ఎవరో ప్రార్థన చేయాలి. ఈసారి అలాగ కాదు, ఎవడైనా పక్కనోడికి తలకాయ నొప్పి వస్తే వాడికి కూడా మనమే ప్రార్థన చేసి బాగుపడేటట్టుగా మనం అడగబోతున్నాం. ఆమేన్. ప్రయోజకులుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు, మనల్ని అలాంటి ప్రయోజకులుగా. పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం ఎలా నేర్పిస్తుందో మనకి సంవత్సరం అలా నేర్పించబోతున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన ఈ ఎగరటం నేర్పిస్తూనే మరొకసారి ఆయన ఏం చేస్తాడంటే ఆయన కృపతో ఆవరింప చేస్తూ ఉంటాడు, పరామర్శిస్తూ ఉంటాడు, కనురెప్పను కాపాడుకున్నట్లుగా కాపాడుతూ ఉంటాడు, రెక్కల మీద వేసుకొని మోస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మనల్ని దేవుడు అలా నడిపించునుగాక. మాకు ఆ పరీక్షలు వద్దులండి, కష్టాలు వద్దులండి, నడిపింపు వద్దులండి అని ఆయన చెయ్యొద్దులని చేసుకొని పక్కకు వచ్చేసామనుకోండి, మనకే ప్రమాదం. ఆయన చేతిలో ఉండటం మనకు కాపుదల, సేఫ్టీ. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. ఏమండి, ఇప్పుడు మన పిల్లల్ని మనం చేపట్టుకొని నడిపించుకుంటూ వెళ్తాం రోడ్డు అంట. నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు పిల్లలు కుదురుగా మనతో ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు? మన చేయి ఊపేస్తూ ఉంటారా? వాళ్ళు నన్ను నడవని వదిలేసి నేను నడుస్తా అంటా ఉంటారు. అప్పుడు ఏంటి, ఒకటి వేసి మళ్ళీ మనం చేతి పట్టుకుని నడిపిస్తాం. ఎందుకు ఒకటి వేసి నడిపిస్తాం? అరే నీకు నువ్వు నడిస్తే ఏ బస్ కిందో పడతావు, ఏ స్కూటర్ కిందో పడతావు, నేను నడిపిస్తాను రా. ఇంట్లో నడువు కావాలంటే కానీ రోడ్డు మీద మాత్రం నిన్ను ఒంటరిగా నడవను. మన రోడ్డు మీద కాక ఇంట్లో ఉన్నావు ఇప్పుడు, మన రోడ్డు మీదే ఉన్నాం. మనల్ని ఇప్పుడు ఎవరి చెయ్యి తికిద్దాం? మన చెయ్యి. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే అది ఎత్తులైనా పల్లాలైనా, అది నీచమైన పరిస్థితులైనా, ఎక్కడ నడిచినా ప్రశాంతంగా వెళ్ళిపోతాం మనం. అన్నీ బాగుంటే మనకి సంవత్సరం పరామర్శిస్తూ ఉంటాడు ఆయన, ఆదరిస్తూ ఉంటాడు ఆయన, ఆయన కృపతో ఆవరిస్తూ ఉంటాడు ఆయన, కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతాడు. అలా ఆయన నడిపించుకుంటూ వెళితే ఆయన నడిపింపులో మనకి ఆశీర్వాదం అండి. వద్ద నిదిలించుకున్నాం అనుకోండి, ఒకసారి జరిగిన ఒక వాస్తవం చెప్తాను నేను, చూసి అది చూస్తే నా మతి పోయిందండి. అసలు తల్లి తన కొడుకును పట్టుకొని తీసుకుని వెళ్తుంది రోడ్ సైడ్. ఆడు మామలోడు కాదు, వాళ్ళ అమ్మను ఒక్కసారి అట్టు ఇసిరేసి, మరి ఎంతసేపు నుండి జరుగుతుందో ఈ స్టంట్ నాకు తెలియదు కానీ అట్లా ఒక్కసారి ఇసిరేసి ముందుకెళ్ళిపోయాడు. టక్కుమని ఆడు ఆ అమ్మ మీద ఉన్న ఇసురుతో అట్ట వెళ్ళిపోయాడు. అట్ట వెళ్ళిపోగానే యమా స్పీడ్లో వస్తుంది బస్సు, కొట్టడం మీద నుండి వెళ్ళిపోవడం కూడా దాని టైర్ అయిపోయింది. రోడ్డుకి అంటుకుపోయాడు అండి ఏకంగా, రోడ్డుకి అంటుకుపోయాడు అంటే మీరు ఆలోచించండి ఎంత పచ్చడైపోయాడు. చిన్న పసిపిల్లోడు మీద నుండి ఆ టైర్, అంత బలమైన టైర్ వెళితే మరి అంటుకుపోక ఏమైందో చెప్పండి. నిమిషంలో, అంత నిమిషంలో జరిగిపోయింది. దేవుని చేతుల్లో నుండి మనం పక్కకు వచ్చేస్తే, ఎదిరించేసుకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, ఇలాంటి కీడే శంకిస్తుంది,
కనుక ఏ కీడు మన గుడారానికి జరగకుండును గాక. ఇలాంటి ఏ విధమైన ప్రమాదకరమైన పరిస్థితులు మన చెవులతో కూడా వినే పరిస్థితి మనకి ఈ సంవత్సరం రాకుండును గాక. ఆయన కాపుదల మనకు అనుగ్రహించును గాక. ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడును గాక. ఆయన కృపతో ఆవరించును గాక. ఆయన మనల్ని పరామర్శిస్తూ ఉండును గాక. పరీక్ష పెట్టినా పర్లేదయ్యా, ప్రార్థన చేర్చుకుంటాం, పరిష్కారాలు చూపే ఉన్న దేవుడు నువ్వు ఉన్నావు కదా, అందుకే నీ చేతుల్లో ఉండటం అది మాకు మేలయ్యా, మాకు అది కాపుదలయ్యా, మీరు నన్ను నడిపించండి అయ్యా అందామా? ఓసారి అనండి అయ్యా, మమ్మల్ని మీరే, మమ్మల్ని మీరే, మీరు నడిపిస్తే మీ నడిపింపులు ఉంటే అది మాకు మేలయ్యా. అయ్యా మేము మీ చేతుల్లో నుండి చేతులు ఉదిలించేసుకోం అయ్యా, మీరు నడిపిస్తే మాకు మేలయ్యా, మమ్మల్ని నడిపించండి. పరీక్షలు వస్తే రాని అయ్యా, ప్రార్థన చేసుకుంటాం, పరిష్కారం చూపే దేవుడు నువ్వు ఉన్నావు కదయ్యా. అలా ప్రార్థించిన వాళ్ళంతా చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్, ఆయన ఎలా నడిపిస్తాడు. ఇదే ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయంలో 31వ వచనం ఒక్కసారి చూద్దామా. మొదటి అధ్యాయం 31వ వచనం, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. హల్లెలూయా. ఆ చోటుకు చేరే వరకు దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో చెప్పనా? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించిన రీతిలో వారిని ఎత్తుకొని నడిపించాడంట ఆయన. ఆమెన్ చెప్పండి. ఒకసారి మేమందరం ఓ చోటకి వెళ్ళామండి, అప్పుడు థియోఫిలస్ పుట్టలేదు, బ్లెస్ ఏముంది. హైదరాబాద్ అనుకుంటా ఓ చోటకి మేము వెళ్ళాం, మేమందరం మా బాబు మా పాప పాస్టర్ గారు నేను అనుకున్న విధంగా అక్కడ ఒక ఓ చోటకి వెళ్తున్నాం మేము. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి, ఆ ప్రాంతం అంతా బ్లెస్సింగ్ చేతితో పట్టుకొని నేనే నడిపించుకుంటూ వెళ్తున్నాను. వెళుతున్న సమయంలో ఓ చోటకి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ లోపలికి వెళ్ళేటప్పటికీ ఫ్లోటింగ్ ఉందండి, అక్కడ జనాలు, రద్దీ ఉంది, భయంకరమైన రద్దీ. ఆ రద్దీ ఉన్న ప్రదేశంలో ఏం చేశానంటే అప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చాను, రద్దీ చూశాను, వెంటనే ఎత్తేసుకున్నాను నేను. అలా ఎత్తేసుకొని అట్ట పట్టేసుకున్నాను నేను, పట్టేసుకొని రద్దీలోని దూరికై నేను వెళ్ళిపోయాను లోనకి. అప్పుడు కరోనా లేదు అందుకే దూరు వెళ్ళిపోయాను. అయితే అలా దూరిపోయి లాను దూరిపోయి వెళ్ళిపోయాను లోనకి. లోనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి దించి మళ్ళీ నడిపించా. ఓహో, ఒక్కోసారి ఈ సంవత్సరం మనకు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని అలా ఎత్తేసుకొని అలా గుండెలకు హత్తేసుకొని అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతాడంట ఆయన. హల్లెలూయా. ఏమంటే అలా భలే ఉంటుంది కదంటే ఆయన నడిపిస్తే చాలా బాగుంటుంది. ఆయన అలా ఎత్తుకొని నడిపించడం అంటే నువ్వు మాట చెప్పున్నా, మా చిన్నప్పుడు నేను బాగా చిన్నప్పుడు సంథింగ్ నాకు గుర్తు, సమ్ 6th class లేకపోతే 5th class చదివే ఏజ్ అది. అయితే కొంచెం అప్పుడప్పుడే కొంచెం తెలుస్తుంది నాకు విషయాలు. నాకు బయటికి సరదాగా బయటికి వెళ్ళాలంటే నాకు సరదా, మా తాతయ్య వెళ్ళిపోతూ ఉంటే నన్ను తీసుకెళ్ళి తాతయ్య అనుకోండి, మా పుట్టినూరు తీసుకెళ్తా ఉండేవాళ్ళు, మా అమ్మగారు ఊరు అది, ఆ ఊరు తీసుకెళ్ళి సమ్మర్ హాలిడేస్ అక్కడే ఉండేవాళ్ళం మేము. అయితే తీసుకెళ్ళి తాతయ్య అంటే నన్ను ఎలా తీసుకెళ్ళాడు చెప్పను ఆయన, అరే నువ్వు నడవలేవు కానీ నా భుజాల మీదకి ఎక్కరా అనేవాడు. ఇప్పుడు భుజాల మీదకి ఎక్కి ఇక్కడ ఎక్కించుకొని దాన్ని ఏమంటారు, గుర్రం ఎక్కేవాళ్ళు అంటారు కదా, ఆ భుజాల మీద ఎక్కించుకొని నడుస్తూ ఉండేవాడు. నేను ఎక్కడ పట్టుకున్నావు అని చెప్పినా పడిపోతానేమో భయంతో ఆయన జుట్టు పట్టుకున్నవాడిని, జుట్టు పట్టుకుంటా ఉండేవాడిని ఆయన నడుస్తూ వెళ్ళేవాడు. తలనొప్పి వస్తుందని ఏ రోజు అనలేదు, పాపం మంచివాడు అండి, చాలా మంచివాడు, నేను అంటే ప్రాణం మా తాతయ్యకి. అలా జుట్టు నేనేమో పడిపోతాననే భయం నాది. అయితే ఆయన జుట్టు పట్టుకున్నా సరే ఆయన చక్కగా మీద ఎక్కించుకొని నడిపించుకుంటూ వెళుతుంటే ఆయన ఎక్కడెక్కడ నడిచేవాడు చెప్పనా, ఆయన నడుస్తున్నప్పుడు నాకు ఆ రోడ్డు ఎంత గలీజైన రోడ్డు అండి, బురదలో నడిచి వెళ్ళిపోతా ఉండేవాడు. నా కాళ్ళకు బురద అంటేది కాదు, రాళ్ల మీద నుండి నడిచి వెళ్ళిపోయేవాడు. నా కాళ్ళకి ఏ రాయి గుర్చుకునేది కాదు. ఏమంటే ఆయన ఒక చిన్న చిన్న కాలువలు ఉండేవి, ఆ కాలువలో దిగి వెళ్ళిపోయేవాడు మోకాళ్ళ లోతు, ఆ మోకాళ్ళలోపు లోతున్న కాలువలోకి వెళ్ళిపోతాం, చిన్న చిన్న బోదులు అంటారు వాటిని, వాటిలో దిగి వెళ్ళిపోతా ఉండేవాడు. ఆ దిగి వెళ్ళిపోతుంటే అమ్మో కాలువ అనుకునేవాడిని, కానీ ఆ కాలువలో నా కాలు ఎప్పుడు తడవలేదు కూడా, బురదలో ఎప్పుడు నా కాలికి బురద అంటలా, రాళ్ల మీద ఎప్పుడు నా కాలికి గుచ్చుకోవాలా అదే. ఎందుకంటే నేను ఎక్కడున్నా ఆయన భుజాల మీద ఉన్నాను నేను. కుక్కలు అవన్నీ వస్తూ ఉండే, కానీ కుక్కలేదు నా దరిదాపుల్లో కూడా వచ్చేది కాదు, ఎందుకంటే నా కాలు సరిగ్గా ఆయనకి ఇక్కడికి వచ్చేది. హైటే మనిషి బాగా
ఆయనకి ఇక్కడికి వచ్చేది నా కాళ్ళు, ఇక ఆ కుక్కలు వస్తే ఆయన మోకాళ్ళ దగ్గరికి వచ్చేది కుక్కలు. అసలు నా దగ్గరికి రీచ్లో కూడా ఉండేది కాదు, అసలు ఆ కుక్క అందుకునే ఇదిలో కూడా లేదు. ఆ పైన కుక్కలు వచ్చినా నాకు భయం లేదు, కుక్కలు వచ్చినా భయం లేదు. చూసుకుంటాను మా తాతయ్య ఉన్నాడు, పైన ఉన్నాను నేను. గుంటలంటే బాధ లేదు, బురదంటే ఇబ్బంది లేదు, రాళ్ళంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే నన్ను ఎవరు ఎత్తుకొని మోస్తున్నారు? ఈ సంవత్సరం అలాంటి గుంటలాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళొచ్చు, అలాంటి బురద లాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళొచ్చు, అలాంటి కుక్కల మధ్య నుండి, అలాంటి భయంకరమైన విపరీతమైన పరిస్థితుల మధ్య నుండి మీరు వెళుతూ ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళినా సరే ఏ హాని, ఏ ఇబ్బంది, ఏ సమస్య మీ మీదకి రాకుండా మిమ్మల్ని తన భుజాల మీద ఎత్తుకొని మోస్తానంటున్నాడు. కుమారుణ్ణి తన తండ్రి ఎత్తుకుని మోయు రీతిలో ఈ సంవత్సరం మిమ్మల్ని ఎత్తుకొని నేను మోయబోతున్నాను. ఎంత మంచి తండ్రి అయ్యా నువ్వు, అసలు ఎంత మంచి తండ్రి అయ్యా. నీకు బిగ్గరగా ఆ మాట అంటూ చప్పల కొట్టండి, ఎంత మంచి తండ్రి అయ్యా, ఎంత మంచి తండ్రి అయ్యా నువ్వు, ఎంత మంచి తండ్రి అయ్యా. హల్లెలూయా. ఈ లోక తండ్రులు మనల్ని ఎంతవరకు అలా మోయగలుగుతారంటే 5 ఇయర్స్. కానీ ఆ తండ్రి మనము ముదిమి వచ్చు వరకు కూడా ఎత్తుకుని మోస్తాడండి, తల వెంట్రుకలు నిర్రసే వరకు కూడా మోస్తాడండి. యెషయా గ్రంథం 46:4 మనం చూస్తాం ఆ మాట. మన ముసలితనం వచ్చే వరకు ఏమండి, మనకు ఒక 10 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ నాన్న అడగండి ఎత్తుకోని, గాడిదిలాగా ఉన్నావు నిన్ను ఎత్తుకోనా అంటారు కదా. ముసలితనంలో కూడా మనల్ని ఆయన ఎప్పుడు నేను ఎత్తుకోలేను నా వల్ల కాదు అని ఎప్పుడు అన్నాడు ఆయన. ఆయన మనల్ని ఎత్తుకొని మోసే మంచి తండ్రి అండి, మంచి డాడీ అండి. ఈ సంవత్సరం ఆ తండ్రి మనల్ని అందరినీ అలా ఎత్తుకొని నడిపించునుగాక. ఆమేన్. ఏమండి ఆ తండ్రి ఇంకెలా నడిపించబోతున్నాడు, ఇంకెలా నడిపించబోతున్నాడు? చాలా చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పాలని నాకుంది కానీ అంత అవకాశం లేదు. కాబట్టి నేను ఫైనల్ పాయింట్కి తీసుకుని వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. అదేంటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మీకు ఒక అద్భుతమైన వాగ్దానం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూద్దామా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ సంవత్సరం మనల్ని దేవుడు ఎలా నడిపించబోతున్నాడు? కొన్నాళ్ళు కాదు, నిత్యం. నిత్యం అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్ ఆల్వేస్, ఇక 365 డేస్, 24/7, 24 గంటలు, వారం అంతా ఆయన 365 రోజులు మనల్ని ఆయన భుజాల మీద ఎత్తుకొని మన చెయ్యి పట్టుకొని ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన నిత్యము నడిపించబోతున్నాడు. హల్లెలూయ. అలాంటి నడిపించే నడిపింపులో అక్కడ కింద అంటున్నాడు చూడండి, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరుచును. ఇక్కడ మాత్రం ఒక్కసారి బ్రేక్ అయ్యాలండి. కరోనా వల్ల లాక్డౌన్ పెట్టారు, లాక్డౌన్ వల్ల కరువు కోరల మీద పడిపోయి అయిపోయాం అనుకున్నాం నిజంగా, అవునా కదా? ఆ పరిస్థితుల్లో ఎందుకో దేవుని ఆత్మ నన్ను బలపరిచి నాలో ఒక విధమైన ఆలోచన కలిగించింది, అయ్యో పాపం జనాలు ఏమైపోతారో అని. నేను 3 ప్రాంతాల్లో, అంత మాత్రమే కాదు, రాజరాజేశ్వరిపేట కూడా వెళ్ళాను, నేను ఇటు నిమ్మతోట వైపు వెళ్ళాను. అలా నాకు మనం ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నాయో అన్ని వైపులా. మన కోసం, మందిరాల కోసం మనం అప్పు చేయట్లేదా? ప్రస్తుతం ప్రజలు చచ్చిపోకుండా వాళ్ళు ఉండటానికి కనీసం కడుపు నిండా భోజనమైనా వాళ్ళు తినాలి. వాళ్ళ కడుపు మనం తింటున్నాం, వాళ్ళు తిన్నారో లేదో నిజంగా వేదన. మీరు లైవ్ చూసిన వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది, నేను నిజంగా గుండెల్లో వేదన. నేను ప్రార్థన చేసినప్పుడల్లా వేదంతో ప్రార్థన చేసేవాడిని. అయ్యా మా సంఘ విశ్వాసులు ఎవరు పస్తు పడుకోకూడదయ్యా, ఎవరు లేమిలో ఉండకూడదయ్యా. అయ్యా వాళ్ళకి పోనీ ఏదేదో జరక్కపోవచ్చు, మాంసం కూరలు వేసుకొని తినకపోవచ్చు, కనీసం అన్నం వండుకొని పచ్చడి మెతుకులు వేసుకొని అయినా తినే అవకాశం వాళ్ళకి. కడుపు మార్చుకొని ఉండే ఆకలితో చచ్చిపోయే పరిస్థితి మా సంఘంలో ఎవరికి వద్దయ్యా అని ప్రభు పాదాల దగ్గర నేను ప్రార్థిస్తూ, నేను కొంత అప్పు చేసి నేను మన సంఘాల్లో ఉన్న వాళ్ళకి నేను పంచిపెట్టి అలా కొంతమందికి, అందరికీ నేను చేయలేకపోయాను కానీ కొంతమందికి నేను చేసి, ఆ చేసిన తర్వాత ఏం జరిగిందంటే మరింకొక కొంత అప్పు చేద్దామని నేను అనుకుంటుంటే మన సంఘంలో ఏమన్నారు చెప్పిన కొంతమంది, అయ్యా మీరు అంత రిస్క్ తీసుకోకల్లా, మీరు స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసిన రోజు ఏమన్నా చెప్పనా, అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా తినగా ఇంకా మిగులునట్లుగా చేసావు కదయ్యా, వీటిని అలా ఆశీర్వదించిన ఎన్నలా పెట్టుకొని వాటికి అలా ప్రార్థన చేసి పంచిపెట్టాను నేను.
సంఘ విశ్వాసంలో చాలా మంది చెప్పిన మాట ఏంటో చెప్పన, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు లోటు అనేది మా ఇళ్లలో లేదండి, కొరత అనేది మా ఇళ్లలో లేదండి. హల్లెలూయా. ఎలా జరిగిందండి? అప్పుడే జగన్ గారిని దేవుడు ప్రేరేపించారు, అప్పుడే నరేంద్ర మోడీ గారిని దేవుడు ప్రేరేపించారు. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడు? బియ్యం, సరుకులు, నూనెలు ఇళ్ళకే తీసుకొచ్చి, కదా కదా కదా, ఇళ్ళకే తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా పర్వాలేదండి పాస్టర్ గారు అండి, మీరు స్టార్ట్ చేశారు ఇది ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది, ఇక గవర్నమెంట్ని కదిలించేశాడు దేవుడు. మాకు కరువు అనేది లేకుండా దేవుడు, అబ్బా అబ్బా అబ్బా, నిజంగా నా దేవుడిని నేను స్తుతించానండి, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు. అదేనేది జరుగుండకపోతే కరువుతో ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు, అవునంటారా కాదంటారా? నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సంవత్సరం క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరచబోతున్నాడంట. హల్లెలూయా. ఏమంటే క్షామకాలమున ఏదో జస్ట్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాం లాస్ట్ ఇయర్, బ్యాలెన్స్డ్గా కాదు క్షామకాలం వచ్చింది. ఏలియా ఎలా ఉన్నాడు? రొట్టి మాంసం తిన్నాడండి రోజు, రోజు రొట్టి మాంసమేనండి. అరే అంటే తృప్తిపరచడం అంటే అది, సర్దుకు తినేటువంటి ఇది ఏది, ఏదో ఒకటి కలుపుకుని తినేద్దాం, లేదా పచ్చిపులు చేసుకున్నాను తినేసేద్దాం, ఏదో పచ్చడి వేసుకున్నాను తినేద్దాం, అది కుదరలేదంటే కారం ఉంది, ఉప్పు ఉంది, కొంచెం నూనె ఉంది, కలిపేసుకొని హల్లెలూయా, అది అడ్జస్ట్ అయిపోయాం. కానీ తృప్తిగా తినే భాగ్యం దేవుడు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంట? నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బు కూర్చు ఉండు నీటి ఓట వలెను ఈ సంవత్సరం ఉండేదవో. అబ్బా 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 అబ్బా, ఎంత బాగుందండి ఈ మాట. మన పరిస్థితి ఎలా ఉంటుంది అనిపడ, నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? చూడటానికి అబోడిగా ఉంటుందా, నిగనిగలాడిపోతా ఉంటుందండి, చూస్తే కన్ను తిప్పబుద్ధి కాదు, అంత ఆనందంగా అంత చక్కగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు అయితే ఏమనుకుంటారు చెప్పన, ఈ అందం ముందు నా అందం ఒక్కసారి పెట్టుకొని ఫోటో దిగుదాం అనిపిస్తుంది కదా, ఏమంటే మా మగవాళ్ళు ఏమందరం ఏదో మగాలు మేమేం దిగుతాం, కానీ ఏమంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆడవాళ్ళు అక్కడ ఎందుకు ఫోజు ఇచ్చి ఫోటో తీయమంటారు, ఈ అందంలో మా అందం కాస్త ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అని, ఆ కలర్స్లో ఈ కలరు. సరే జాగ్రత్త గమనించండి, అంత కలర్ఫుల్గా మన లైఫ్ ఈ సంవత్సరం దేవుడు ఉంచుబోతున్నాడు. ఆమెన్. నీరు కట్టిన తోట ఎలా చూడ ముచ్చటగా నిగనిగలాడుతూ ఉంటుందో మన జీవితాన్ని అలా మార్చబోతున్నాడు. ఆ కింద అంటాడు, ఎప్పుడు ఉబుకుచు ఉండు నీటి ఓటవలే. ఏమంటే ఎప్పుడు ఉబికే నీటి ఓట, ఉబికే నీటి ఓట, అది ఎప్పుడు ఉబుకుతూ ఉందనుకోండి ఏమైద్ది? నేను ఈ సందర్భంలో చెప్పకుండా ఉండలేను, అది చాలాసార్లు మీకు చెప్పుంటాను. ఎవరైనా నాలాంటి అమాయకులు ఎవరైనా తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరు వినోళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెష్గా. నేను పుట్టిన ఊర్లో, నేను పుట్టింది ఎక్కడంటే ఆత్రేయపురం, పోతారీకుల స్పెషల్ తెలుసు కదా, ఆత్రేయపురం. ఆత్రేయపురంలో ఏదో విజయవాడలో చిట్టి నగర్ అన్నట్టు ఆత్రేయపురంలో వసంతవాడ అని ఒక చిన్న పల్లెటూరు, అది ఆ పల్లెటూరులో పుట్టా. ఆ వసంతవాడలో ఒక బావి ఉండేదండి, ఆ వసంతవాడ మొత్తానికి అదే బావి, చాలా లోతు ఉంటుంది అసలు, అది దాని ఎండ్ కనపడదు అసలు, అంత లోతు ఉంటుంది, చాలా లోతు, ఎత్తుగా ఉంటుంది ఆ బావి. జాగ్రత్త గమనించండి, పొద్దున్నే గిని 5 వెళ్ళగలిగితే ఆ బావిలో నీళ్ళు అలా చెంబుతో తీసుకోవచ్చు అనమాట, అంత ఫుల్గా పైకి వచ్చేసి ఉంటాయి నీళ్ళు. మా తాతయ్య ఆ ఊరు మొత్తానికి ప్రెసిడెంట్. నేను మా అన్న ఏం చేసేవాళ్ళని తెలుసా, సబ్బు తీసుకొని వెళ్ళిపోయి, చెంబులు తీసుకొని వెళ్ళిపోయి, చెంబులతో నీళ్ళు తోడేసుకొని స్నానం చేసేవాళ్ళం అక్కడ బావి దగ్గర. ఆ ఊరోళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టారు, ఏయ్ ఎవడరా బాబు మంచినీళ్ళు బాబురా బాబు, అందరూ మంచినీళ్ళు తాగుతారు ఇక్కడ, మీరేంటరా బాబు ఇక్కడ సబ్బు చేసి స్నానం చేస్తారంటే. మా తాతయ్యని పిలవమంటారా, వద్దులే బాబు మీ తాతయ్యని పిలవద్దు, మీకు దళం బాబు అనేవాడు. మా తాతయ్య మామూలు కాదు, అక్కడ నుండి కేకేస్తే బావి దద్దరి వెళ్ళిపోద్ది అనమాట, అలా ఉంటుంది. అయితే ఆ పరిస్థితుల్లో పొద్దున్నే అలా స్నానం చేసేవాడు, సాయంత్రం మళ్ళీ అక్కడ బావి దగ్గరికి వెళ్తే ఎలా ఉండేది చెప్పన, నీళ్ళు కనపడేవి కదా ఎక్కడికో ఉండే. తాతయ్య నీళ్ళు అయిపోయినాయి తాతయ్య, రేపు ఎలా స్నానం చేశారు, రేపు వచ్చి చూద్దాం రా అనేవాడు మా తాతయ్య. సరే రేపు పొద్దున్నే మళ్ళీ చూస్తే నీళ్ళు ఎక్కడున్నాయి, మళ్ళీ ఫుల్గా ఉండే. 30 ఉండేవాళ్ళం అక్కడ, 30 పొద్దున్న వచ్చేటప్పటికి ఫుల్గా ఉండేవి, రాత్రి అయ్యేటప్పటికి ఊరంతా తోడేసుకునేవాళ్ళు కదా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఎప్పుడు ఉబికే బావికి అయిపోవటం అనేది ఇక ఎప్పుడు ఫుల్లే,
ఎప్పుడు ఫుల్లే, ఎప్పుడు ఫుల్లే. హల్లెలూయా. మన లైఫ్ నంట దేవుడు అలా మార్చబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఎప్పుడు ఉబికే నీటి ఓటలాగా మీ జీవితం ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, కొత్తలో పెళ్ళైన కొత్తలో భార్య అంట, ఏమండి, నేను ఇలా ప్రాస వాడితే బాగుంటుందేమో, పెళ్ళం అంట బెల్లంలాగా కనిపిస్తుంది అంట. ఏంటంటే పెళ్ళైన కొత్తలో పెళ్ళం ఎలా కనిపిస్తుంది అంట, బెల్లంలాగా కనిపిస్తుంది అంట. సంవత్సరం తర్వాత పెళ్ళం. అరే మీకట తెలుసండి, అసలు ఒకసారి ఆలోచిస్తే చెయ్యదులేవాడు కాదు ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే. ఏమి కుంటిదా కుంటిదా, ఎందుకు చేపట్టుకున్నావు అంటే ప్రేమ ఏంటది ఆ మాట కూడా మరి చెప్తారండి వెరైటీగా. మరి ఇప్పుడు ఏమైపోయింది, ఏ నడవలేవా, తాడుపడిపోయినావా, ఏంటది సరిగ్గాడు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆ ప్రేమ ఏమైపోతుంది, నిత్యం నడిపించరు అమ్మా నాన్న కూడా, నిత్యం నడిపించరు పెద్ద అయిన తర్వాత ఆ అమ్మా నాన్న పిల్లలు కూడా నిత్యం నడిపించరు. కానీ మన దేవుడు మన చేయి పట్టి మన ముదిమి వచ్చు వరకు, ఈ భూమి మీద మన తుది శ్వాస విడిచే వరకు మనల్ని చేయి విడువడాయినా, చేయి విడవని దేవుడాయినా. హల్లెలూయా. అలా చెబుతూ వెళ్ళాలంటే ఇక్కడ నడిపించుకుంటూ 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 పరలోకం తీసుకెళ్లి ఆ రోడ్ల మీద నడిపిస్తాడంట ఆయన. అబ్బో అబ్బో అబ్బో, ఇది ఎంత బాగుందండి అసలు. ఇక నడిపించి 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 పరలోకాన్ని తీసుకెళ్ళి ఆ పరలోకంలో కూడా చేపట్టి నడిపిస్తాడంట. పరలోకంలో కూడా నడిపిస్తాడా? అవును, ఈ లోకంలోనూ కింగే ఆయన, ఆ లోకంలోనూ కింగే ఆయన. అందుకు ఈ లోకంలో ఆయన చేతుల్లో చేయిపెడితే ఈ లోకంలో శుభ్రంగా బలే నడిపించి ఈ లోకం నుండి ఆ లోకానికి తీసుకెళ్ళి ఆ లోకంలో కూడా నడిపిస్తాడంట చేయబట్టి. ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? జీవ జలముల బొగ్గ దగ్గరికి తీసుకెళ్తాడంట అండి. అబ్బా అబ్బా అబ్బా, జీవ జలములు ఆ బొగ్గలో నీళ్ళు అలా తాగామనుకోండి ఇక చచ్చిపోం, ఇక చచ్చిపోం. ఎందుకంటే జీవ జలాలయ్యి ఆ జీవ జలం బొగ్గ దగ్గరికి వెళ్ళా నీళ్ళ ఒక్క చుక్క తాగితే చాలు జన్మ ధన్యం అయిపోద్ది. ఏమంటే ఒక మాట చెప్పిన, ఇజ్రాయెల్ వెళ్ళినలల్లా ఎలీషా జలాల దగ్గరికి వెళ్ళి మురికి మురిగ్గా ఉంటాయి నీళ్ళు, కానీ ఆ నీళ్లు తీసుకుని ఒక చుక్క అయినా తాగుతారు. అసలు అట్లాంటి కాలంలో నీళ్లు తాగుతారా ఎవరన్నా అంటే, అస్సలు మీ సంగతి నాకు తెలియదు. ఇజ్రాయెల్ దేశం మొత్తం తిరిగి ఎక్కడ ఒక చుక్క నీళ్ళు తాగం మేము ఎవరో, కానీ అక్కడ మాత్రం ఆ నీళ్ళు తాగుతాం. అంటే నీళ్ళు తాగకుండా ఎట్లా ఉంటారండి అంటే, అంతం మినరల్ వాటరే ఇజ్రాయెల్ దేశం మొత్తం, బాటిల్సే మినరల్ వాటరే తాగుతాం, కానీ అక్కడ మాత్రం ఆ భూమిలో నుండి వచ్చే ఆ ఎలీషా జలాలు తాగుతాం. ఎందుకంటే ఏదో ఆ టైంలో అద్భుతం జరిగింది కదా ఎరుకోలో, ఈ జలాల్ని నేను ఆశీర్వదిస్తున్నా, ఇక శాపం ఉండదన్న, అందుకే ఆ నీళ్ళు తీసుకొని ప్రతి ఒక్కడు గొక్క తాగుతాడు. ఇది తాగితే సావడని ఎక్కడా లేదు, కానీ రేపొద్దున్న జీవ జలమును బొగ్గ దగ్గరికి తీసుకెళ్లి ఆ నీళ్లు తాగిస్తాడంట. ఇక దుఃఖం ఉండదు, కన్నీళ్లు ఉండవు, ఆ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడంట ఆయన. బిడ్డా ఎడబాక, ఎన్ని కష్టాలు పడ్డావు బిడ్డా భూమి మీద ఉన్నప్పుడు, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావమ్మా అసలు, ఎడబాక ఎడబాక అని అలా అలా కన్నులు తుడుస్తూ మన భుజం తట్టి నేను ఉన్నాను బిడ్డ అని భుజం మీద చేయబట్టి ఆయన నడిపించుకుంటూ వెళతాడంట అండి. ఎక్కడెక్కడ ఇక నడిపించి నడిపించి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా నడిపిస్తాడంట. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడు? ఇందా చెప్పానుగా జీవ జలముల బొగ్గ దగ్గరికి నడిపిస్తాడు. ఆ తర్వాత దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బాబ్బా, మన కన్నుల బాష్ప బిందువు ఏమండి, ఎవరన్నా ఏడుస్తుంటే ఆ ఏడుస్తున్నప్పుడు వాళ్ళ చేతులతో ఇలా తుడుస్తూ ఉంటే వీళ్ళు కష్టం తీరిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అసలు ఎట్లాంటి నడమంత్రపు తృప్తి పొందేది ఆడవాళ్ళే ఎక్కువ. వీళ్ళ కష్టాలు చెప్పి ఏడుస్తూ ఉంటే ఎవరైనా ఏం చేయాలి చెప్పనా? ఎడబకమ్మా ఎడబకమ్మా, ఏం పర్లేదు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడమ్మా, దేవుడే మార్చేస్తాడులేమ్మా, దేవుడు మంచి కార్యం చేస్తాడమ్మా అని ఊరిన అలా కళ్ళు దుడిస్తే చాలు వీళ్ళకి గులాం అయిపోతారు. మరి జరిగిందిలే నీకంటే
ఊరు మొత్తం చాటేస్తారు. అసలు బాహువులకు కాదు, వీడు పెద్ద సాడిస్టర్ లేడు, మామూలుడు కాదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే అలా తృప్తి పడేటట్టుగా ఈ భూమి మీద మనుషులు చేస్తే నిజమైన తృప్తి వస్తుందా? అని రేపొద్దున్న నిజంగా భగవంతుడు ఆయన మన కళ్ళ నుండి ఉండే ప్రతి బాష్ప బిందువును అలా తుడిచి మనల్ని ఆయన బలపరుస్తూ ఉంటాడు, అక్కడ నడిపిస్తూ ఉంటాడు. అక్కడ హల్లెలూయా, ఇక్కడ నడిపిస్తాడు. మరి ఆయన చేతుల్లో మనం చేయబెడదామా? ఆయన చేతుల్లో చేయబెడదామా? కన్నులు మూసుకోండి. చేయలా పైకెత్తి, నీ చేతుల్లో నా చేపెడుతున్నానయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. మొదటిగా ఆయన ఇజ్రాయేలుని నడిపించినట్లు మనల్ని ఆయన కృపతో ఆవరింపచేసి మనల్ని పరామర్శిస్తూ మనల్ని తన కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతూ పక్షి రాజు గూడు రేపి తన పిల్లలకు ఎగరటం నేర్పిస్తూ ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచి తనంతగా చేస్తుందో మనల్ని ఆయన అంతగా చేసే విధానంగా ఆయన ఈ సంవత్సరం మనల్ని నడిపించబోతున్నాడు. రెండవది, ఆయన మనుషుడు తన కుమారుని ఎత్తుకుని మోయునట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకుని మోసి మిమ్మల్ని నడిపించబోతున్నాను అంటున్నారు. మనల్ని అలా ఎత్తుకుని మోయబోతున్నాడు. మన బాధ్యతలు, మన బరువులు ఆయన ఎత్తుకుని మోయబోతున్నాడు. మనమైతే ఎక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయో, ఎక్కడ బురదలో మన కాలు స్లిప్ అవుతో, ఎక్కడ మనం బాధ పడతామో అని, ఎక్కడ మనము ఏ కుక్కలు లేకపోతే ఏమొచ్చి మన మీద పడతాయో అని ఆయన భుజాల మీద ఎత్తుకొని నడిపి. ఎంత మంచి తండ్రి అండి! ఈ లోక తండ్రిలో ఒక 5 ఏళ్ళు మొయ్యటం కూడా కష్టమే. జీవితకాలమంతా మనల్ని మోస్తానంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన నిత్యము నడిపించి క్షామకాలమున మనల్ని తృప్తిపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, క్షామకాలమును తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తూ నీరు కట్టిన తోటలాగా మన బ్రతుకును ఉంచబోతున్నాడు ఈ భూమి మీద. ఎప్పుడూ ఉబికే నీటి ఓటలాగా మన బ్రతుకును ఉంచబోతున్నాడు ఈ భూమి మీద. మనల్ని ఎన్నడూ విడువక నడిపించబోతున్నాడు ఆయన. ఈ భూమి మీద నడిపించి 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 రేపొద్దున పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ పరలోకంలో మనల్ని నడిపించబోతున్నాడు. మన కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడవబోతున్నాడు. ఆయన మనల్ని జీవ జలముల బొగ్గ యొక్కకు నడిపించబోతున్నాడు ఆయన. ఓ దేవుడే, మనల్ని నడిపించబోతున్నాడు. మన చెయ్యి ఆయన చేతుల్లో పెడదామా? నా చెయ్యి మీ చేత్తో పట్టుకోండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. నా చెయ్యి మీ చేత్తో పట్టుకొని నన్ను నడిపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. దేవుని చేతుల్లో చేయి పెట్టిన ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ ఆయన నడిపించేటప్పుడు పరీక్షలు రావచ్చు, కలవరపడద్దు. పరీక్షలు వచ్చినాయి అంటే మనం చేయాల్సిన పని ప్రార్థన. పరీక్షలు రాణిస్తాడు ఆయనే ప్రార్థన నేర్పించటానికి. ప్రార్థన చేయిస్తాడు మనతో, ప్రార్థన వెనువెంటనే పరిష్కార మార్గం చూపిస్తాడు, అద్భుతం చేస్తాడు ఆయన. మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడు విశ్వాసములో, బ్రతుకులో కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతున్నాడు. ఎప్పటికప్పటికీ నూతనతనం, నూతనత్వం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మన చేయి పట్టి నడిపించబోతున్నాడు. దేవా, మీ దాసుని నోట మీరు పలికించిన విధానంగా నా చేయి పట్టి నడిపించండి అయ్యా, నా చేయి పట్టి నడిపించండి అయ్యా, నా చేయి పట్టి నడిపించండి అయ్యా అని కోరుకున్న వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు కృతజ్ఞతను. ఈ వాక్యం అందరి హృదయాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మేమందరము జీవించగలుగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని, మీ బిడ్డలందరూ వారి చేయి పైకెత్తి ఈ సంవత్సరం మమ్మల్ని నడిపించవా ప్రభువా, మమ్మల్ని నడిపించవా ప్రభువా అని కోరుతూ ఉండగా, ఈ భూమి మీద మీరు ఎలా నడిపిస్తారో మేము విన్నాం. ఈ భూమి మీద నడిపించుకుంటూ పరలోకానికి ఎలా తీసుకుని వెళ్ళి అక్కడ నడిపిస్తారో మేము విన్నాం. మా అందరినీ చేపట్టి భూమి మీద నడిపిస్తూ నడిపిస్తూ పరలోకానికి తీసుకువెళ్ళి అక్కడ కూడా నడిపించి జీవ జలముల బొగ్గి వద్దకు నడిపించి మా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి మా పక్షాన నూతన కార్యాలు జరిగించమని నీ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మేలు చేయాల్సిందిగా కోరుకుంటూ
నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.